Sure. Sir.
నాని ఎదురుండే ఎవరో ఉన్నాయి ఎక్కువసేపు ఉన్నా కొన్ని చూస్తున్నా బాబా ఇక్కడ వచ్చేసి సింగిల్ గా పంపించండి ఎందుకు అందం గారు సింగిల్ గా పంపించండి ఒక సింగిల్ గా పంపించండి ఒక ఎదురుగుండా ఉండకూడదండి అప్పుడు సార్ సెంట్రల్ నూతన విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని తరఫున కృష్ణకుమార్ గారు వారి మిత్ర బృందం మన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ గారు అభినందన తెలియజేస్తున్నారు. అదేవిధంగా మన ఎంపీపీ దుర్గా భవాని గారు అలాగే అర్బన్ నాయకులు రూరల్ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి మన చెల్లిపోయిన శ్రీనివాస్ గోపాలకృష్ణ గారు ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం నిత్యం పాటు పడి సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. వారి ఉపాధ్యాయుని మరణం గారి యొక్క కిచెన్ గారు కుమారి గారు వారి సిబ్బంది అంతా కూడా మరి కార్యక్రమంలో పాల్గొని మన కిచెన్ గారి అభినందన తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ గారు వారి సిబ్బంది అంతా కూడా వచ్చారు. మన కొద్దిగా వెయిట్ చేద్దాం సార్. అండి ఎదురుకుండా లాగాలి సార్ మైక్ మీద వచ్చారు సార్ కొద్దిగా మన మున్సిపల్ కమిషనర్ అలాగే కొద్దిగా మనం తోసుకోవచ్చండి కొద్దిగా బ్యాక్ ఉంది సార్ ఏమనుకోండి సమయం మనకి మన మినిస్టర్ గారు మనకు పూర్తి సమయం ఇచ్చారు మనం ప్లీజ్ కొద్దిగా వెనకాలండి ప్లీజ్ ప్లీజ్ తోసుకోవద్దు మున్సిపల్ ప్రసాద్ గారు అలాగే ఆయన రావడం మధ్యలో బైక్ ఎక్స్చేంజ్ సార్ ఎలా దుకాణం గారు మీరు బంధువులు వద్దగానండి సార్ మనం టైం ఇచ్చారు కదా ప్లీజ్ మేడం ఒకసారి ప్లీజ్
దయచేసి చెప్పండి సార్ లేకపోతే మున్సిపల్ మున్సిపల్ కుమార్ షేర్ rendering his services towards the people of backward people and the backward community. Atwanti mana rasa mandiri ini sari swadham dengan najis sih budhiya mana anda musuh siapa pandi akar nanti akar fail dia pernah nggak masa najis gamen jadi rekrutmen akar nanti nanti problem మున్సిపల్ కాఫ్సన్ నెంబర్ గారు మస్తాన్ గారు ముస్లిం పెద్దలు ఒక్కసారి సార్ ఏక్ మినిట్ ధైర్యం భయ ఏక్ మినిట్ ధైర్యం సార్ మన మున్సిపల్ పెద్దలు నిజంగా అన్ని మతాల తరపున ఇవాళ హిందూ మతం తరపున క్రైస్తవ మతం తరపున బౌద్ధ మతం తరపున అలాగే ముస్లిం మతం తరపున కూడా పెద్దలందరూ వచ్చి మన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌరవ శ్రీ రెడ్డి గారికి వారి సహృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తున్నారు అయ్యా మున్సిపల్ పెద్దలు మాత్రం వెళ్ళండి ఆ మున్సిపల్ సార్ మీరు ఆగండి సార్ ఒక్క నిమిషం కొద్దిగా చూస్తామండి ఒక్క నిమిషం సార్ మరి యూటీఎఫ్ రామదపురం మండల శాఖ అక్కడ కూడా అండి మండల శాఖ మరి వెంకటేశ్వరరావు గారు పెద్దలందరూ కూడా కాకపల్లి శ్రీనివాస్ గారు వెళ్ళండి సార్ మిగిలిన వాళ్ళు ఆగండి సార్ ఓకే ఓకే యూటీఎఫ్ వారు వెళ్ళండి మనకి మన గౌరవ మంత్రి గారి అవకాశం ఇచ్చారు కాబట్టి మనం అందరం కూడా వినియోగించుకుందాం ఈ సమయాన్ని వినియోగించుకుని వైడ్ అవ్వాలి ఎలా చూడండి అందరూ వచ్చిన వారు రిఫ్రెష్మెంట్ మరి హోమ్ డిపార్ట్మెంట్ తరఫున సహాయం చెప్తున్నాం రామచంద్రపురం నుంచి సురేష్ కుమార్ ఎస్ఐ గారు ఎస్ఐ ఆఫ్ రామచంద్రపురం సురేష్ కుమార్ గారు సార్ హీ సెండింగ్ హిస్ విషెస్ టు అవర్ మినిస్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ రాజపండి అన్ని వర్గాల నుంచి కూడా మరి మన వేణన్న గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రజలకి చేరువ చేస్తున్నటువంటి మంత్రి వర్యులు గౌరవనీయులు వేణు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ రామచంద్రపురం కోఆపరేటివ్ సొసైటీ తరఫున వచ్చినటువంటి శ్రీ నున్నపాయ శ్రీరాములు గారు అదేవిధంగా వారి ఎలా ఉంటారు
అలాగే ఉత్తూరు వేరాజు గారు మంత్రి గారు ప్రకటించేస్తున్నారు అలాగే మన కార్యకర్తలందరూ కూడా సమన్వయం పాటించండి మాస్క్ ధరించవలసిందిగా కోరుతా ఉన్నాం మంత్రి గారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటారు సార్ ప్రతి ఒక్కరు వెంకటేశ్వర ప్రసాదం తీసుకోండి డోనర్ ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే సచివాలయం స్టాఫ్ పానీపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆ ఆఫీస్ స్టాఫ్ ఇచ్చేసి ఉన్నారు సార్ విషయం చెప్పడానికి దూరంగా ఉండండి దూరంగా ఉండండి చేస్తాను ఓకే సార్ ఓకే అందరూ కూడా భోజనం చేసి అలవాల్సిందిగా కోరుతా ఉన్నాం తమ్ముడు అందరూ కూడా భోజనం చేయండి అమ్మా సోదరి వెంకటేశ్వర ప్రసాద్ గారు తీసుకోండి అలాగే మా మంత్రి గారు గురువు గారు అయినటువంటి వారికి మా శిశు బృందం తరఫున నేనే విషయం తెలియజేస్తా ఉన్నాడు అలాగే వైస్ చైర్మన్ సమాధి గారు విషయం తెలియజేస్తా ఉన్నారు పాలమూరు సమాధి గారు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎల్లప్పుడు ఏమంతా ఒకసారి ఆగండి ఈరోజు ఎప్పుడు వాళ్ళు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా తమిళ ఉన్నాడు ఓకే అలా హ్యాపీ న్యూ ఇయర్ ఓకే రెడీ ఇలా చూడాలి త్వరగా రావాలి మీకు సార్ ఎలా ఒకసారి అండి మంత్రి గారి విషయం చెప్పడానికి చెల్లూరు కార్పొరేషన్ సంఘంతో కూడా వచ్చేసి ఉన్నారు చెల్లూరు గ్రామం నుంచి సార్ విషయం సార్ ఎందుకంటే రింగ్ లో ఉండకండి ఆయన్ని బయటకు వచ్చామనండి ఆయన చెప్తాను ఓకే అండి ఓకే ఓకే చెల్లూరు గ్రామం నుంచి గురు సార్ ఫ్రేమ్ లో వస్తున్నారు రిటర్న్ అయినా బయటకు ఓకే రెడీ ఎదురుండి పెట్టడం కన్నా లోపల పెట్టేసింది అనుకుంద అందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళాలండి ఫిషర్మెన్ సంఘం వారు నేను తీయడం సిద్ధపల్లి వెంకరావు గారు సార్ కి విషయం చెప్పడానికి స్టేజ్ దగ్గర వచ్చి ఉన్నారు ఆంగ్ల సంవత్సరం శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తా ఉన్నారు అలాగే కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అలాగే పెద్ద శ్రీనివాస్ గారు ఎంపీపీ గారు గంగవరం మండలం వారు సార్కి ఇచ్చేసి ఉన్నారు అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ పందుల గోవింద్ గారు ఇచ్చేసి ఉన్నారు విషయం చేయడానికి స్టేజ్ వద్దకు వచ్చి ఉన్నారు ఎందుకు గారు పండుగ గోవింద్ గారు పెద్ద శ్రీనివాస్ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపీపీ పెద్ద శ్రీనివాస్ గారు సార్ ఎలా చూడాలండి సార్ సార్ అందరూ ఇటు చూడండి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపాలన్నట్టుగా మరి చక్కటి విందు ఏర్పాటు చేస్తున్నారు మీరందరూ కూడా భోజనాలు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంగ్ల సంస్థలో
నాని మున్సిపల్ చైర్ పర్సన్ గావన్శెట్టి శ్రీధర్ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు గావన్శెట్టి శ్రీధర్ గారు సార్ విషయం చెప్పడానికి సభా ప్రాంగణం విచ్చేస్తూ ఉన్నారు. పట్టణ అధ్యక్షులు గావన్శెట్టి మున్సిపల్ చైర్ పర్సన్ గావన్శెట్టి శ్రీదేవ్ గారు సార్కి విషయం చెప్పడానికి వచ్చి ఉన్నారు. ప్రసన్న ఎలా చూడు ఒకసారి ప్రసన్న ఇటు సార్ సార్ ఓకే అడగరు ఒకసారి ఓకే రెడీ చాలా చాలా సార్ మీ ద్వారా అంత మాకు అంత నమ్మలేకపోయాం సార్ రేపు ఏదిరా సార్ ఒకసారి కరెంట్ కరెంట్ ఓకే ఇంక పోతాం నేను పనులు ఓకే అండి. అదే చూడండి సార్ కొద్ది ఇటు సైడ్కి వచ్చండి మీరు అటు ఫ్రేమ్ సరిపోతుంది ఓకే తీసాను తీసాను ఓకే సార్ దగ్గర ఉండండి సార్ కొంచెం దగ్గరికి ఉండండి ఓకే సార్ సార్ ఫోన్ చేసేదాం సార్ 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 ఫ్యామిలీ సంక్ష దగ్గర అలీబాబు ప్రసాద్ గారు దోస ఉందండి పప్పు చింతకాయ ఎందుకు చెప్తున్నారు పెట్టరా పెట్టరా పెట్టి ఇదిగో దోస కలిపది కలిపి బాగా టమాటో వేసి
అంటే స్టార్టింగ్ మీరు చెప్పండి ఫ్రిడ్జ్ అని ఇక్కడ మీకు స్టార్టింగ్ చెప్పేస్తే ఇప్పుడు నాని గాడి ఇప్పుడు అర్థం ఓకే సార్ కరెంట్ లేదండి కరెంట్ లేదు మై కరెంట్ లేదు పవర్ లేదు కరెంట్ లేదు ఓకే ఇలా చూడండి ఫోన్ చేశారు వస్తారు ఓకే ఓకే సార్ లైన్గా ఉండాలండి లైన్గా అందరూ ఉండాలి లైన్ ఏమండి కొంతమంది ఇలా వచ్చేయండి కొంతమంది ఇలా వచ్చేయాలి ఓకే రెడీ ఓకే రెడీ అందరూ చూడండి సార్ ఒకసారి అండి ఓకే ఇలా చూడాలండి ఓకే భోజనాలు చేసేవాళ్ళండి ఓకే ఇలా చూడండి వచ్చాను మీరు వచ్చింది ఓకే అండి పెట్టాయి ఓకే సార్ పెట్టి పెట్టి కట్ అయిపోయింది కాల్ ఓకే అండి సార్ ఎలా చూడాలండి ఓకే ఎక్కడ వచ్చాడు ఎగరెగర రెడీ ఓకే ఓకే పోనండి చూడమ్మా సార్ దగ్గర నుంచో చెప్తావా కింద వచ్చే వచ్చే ఓకే ఓకే రెడీ ఓకే సార్ చూడండి
చూడండి ఎంతమంది బ్యాచ్ ఆపింది ఎలా వచ్చింది సార్ కొంతమంది ఒకసారి మాస్క్ తీయండి కొంతమంది ఓకే రెడీ ఎలా చూడండి సార్ అందరూ సార్ సార్ ఒకసారి సార్ కొంచెం వెనక్కి వచ్చేస్తారా గురుగారు కొద్దిగా వెనక్కుండి అర్థం తీయండి బాబు అందరూ పడతారు మీరు తీసుకెళ్ళి ఓకే రెడీ అండి గురుగారు కొద్దిగా వెనక్కుండి ఓకే రెడీ అందరూ ఎలా చూడాలండి ఓకే అండి కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనేశ్వర దైవదన్న హనిశైలాధిప ఏవ దైవదన్న భగవాన్ వెంకట ఏవ దైవదన్న శ్రీ శ్రీనివాస కుల దైవదన్న శ్రీ శ్రీనివాస పర దైవదన్న శ్రీ శ్రీనివాస పరమంధనన్న శ్రీ శ్రీనివాస పరమాగతిన్న వక్త్రాబ్జైర్భాగ్యలక్ష్మీ కరతలకమలే సర్వదా దానలక్ష్మీ హృదయ సరసి భూతకారుణ్యలక్ష్మీ
ఖడ్డారే సౌర్య లక్ష్మి నిఖిల గుణగణాడంబరే లక్ష్మి సర్వాంగే సౌమ్య లక్ష్మి భజతు విజగతాం సర్వ సామ్రాజ్య లక్ష్మి శ్రీర్వర్గస్వమాయుష్కమారోగ్యమావీతాత్ స్వభావానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభం సదసంగే అదే పంపించేస్తున్నాం అలా ఓకే సార్ అవండి బస్ హలో కనుక్కోండి ఓకే రెడీ ఇలా చూడండి ఓకే అండి ఓకే రెడీ ఎలా చూడండి ఓకే ఏమండి ఓకే రెడీ లైన్గా ఉండాలి సార్ కొంతమంది డబ్బు వచ్చండి ఓకే రెడీ అందరూ ఎలా చూడండి అండ్ మీరు ఈ బ్యాచ్ కాదు కదా ఒకసారి డబ్బు ఓకే రెడీ ఎలా చూడండి ఓకే సార్ షేర్ చేస్తాను సార్ క్యామ్లో షేర్ చేస్తాను ఓకే ఓకే అండి ఓకే అండి అండి ఆగాలి ప్యాక్ ఎక్కకూడదు అలా అయిపోయినా ఉండి ఇలా చూడండి ఓకే అండి బ్యాక్ ఉండాలి వచ్చేకూడదు అలా అయిపోతే త్వరగా అవుతారు మీరు ఎక్కేస్తే అవుతుంది త్వరగా ఓకే రెడీ రెండు గురు గారు ఓకే రెడీ ఓకే అండి గారు చూడమంటారా చూడమే ఏమండి అదర్ రాక ఓకే రెడీ ఏమండి వెనక్కు ఉండాలి ఏమండి బస్సు ఓకే రెడీ
అండి గురుగారు అలా పైకి ఎత్తు మీరు అయిపోయి బ్యాచ్ బ్యాచ్ అక్కడ నుంచి పంపించండి ఎవరెవరు ఓకే రెడీ మీడియం తెచ్చు మరి హై అండి ఓకే రెడీ ఎలా చూడమ్మా అయ్యా ఓకే సార్ కాదు మాత్రం ఫోటో వచ్చి ఉంటారు ఎలా షాదర్ సార్ ఎలా చూడండి నా చెప్పనా సాయంత్రం ఓకే సార్ పాటు గురించా ఫోన్ చేసాం సార్ మళ్ళీ ఇంకోట ఏమండి ఒకటి బ్యాచ్ వచ్చే ఫోన్ చేయండి ఒకటే వచ్చేస్తే వచ్చే ఓకే రెడీ ఏమండి ఎలా చూడండి రెడీ ఏమండి సరే తీరు ఒకసారి చూడండి ఓకే సార్ ఏమండి సైడ్ ఉండాలి ఓకే రెడీ ఓకే సార్ ఓకే రెడీ ఎలా చూడండి ఓకే సార్ ఓకే చెప్పండి ఇంకెనుకోండి అందరూ వస్తారు వెనుకోండి వెనుకోండి లేకపోతే మళ్ళీ పైకి ఎక్కి ఉండండి అండి ఓకే సార్ ఓకే సార్ బాబారు ప్రిన్సిపల్ స్టాఫ్ విచ్చేసి వేణాల గారు సైనికులకు విచ్చేసి ఉన్నారు మనగారు ఒకసారి మా ఓటు కౌన్సిలర్ అభ్యర్థి మా సతీ సభ్య ఓకే ఎలా చూడండి హలో రఘు తెలియదు సార్ పామారు జూనియర్ కాలేజ్ స్టాఫ్ ఓకే సారీ సార్ పామారు జూనియర్ కాలేజ్ స్టాఫ్ వచ్చిన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ తెలుపతి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారు వారికి పెద్ద ఎత్తున మన నియోజకవర్గం నుంచే కాకుండా మన జిల్లా నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు ఈ నూతన సంవత్సరం వారికి దినదిన ప్రవర్తన అన్నాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాజూరు యూటీఎఫ్ మండల సెక్రటరీ ఉపాధ్యాయ బృందం మరియు వారి నాయకులు అందరూ వచ్చారు మరి క్యాలెండర్ లోపతే చింతాబాబురెడ్డి గారు సతీష్ గారు వేణాల గారికి విషయం తెలియజేస్తున్నారు వెంకటరావు గారు మరి వీళ్ళంతా కూడా వేణాల గారికి ఆంధ్ర సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడానికి ఉన్నారు వారికి వేణాల గారి తరఫున శుభాశంసలు తెలియజేస్తా ఉన్నాం ఎలా చూడండి ఓకే మీ కెమెరా పట్టుకుని నుంచి మనం రెండు తీసుకుని తీసుకో ఓకే సార్ ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసేవాళ్ళండి గురు సుబ్బారావు గారు కాజూరు మండలం నుంచి చూసేస్తున్నారు మన డిప్యూటీసీ చైర్మన్ గారు అలాగే సభ్యులు
ఎలాంటి శాపంతోటి కార్యకర్తలతోటి ఏమండి రండి అమ్మా వెనక్కి ఉండాలి ఓకే సార్ చూడే సభ అక్కడ లైవ్ గారు ప్రతి సమయంగా విచ్చేస్తున్నారు భక్తులు భక్తులు అప్పారా గారు అమ్మా ఇలా ధర్మవరం మండలం వేణాల గారికి విషయం తెలియజేస్తున్నారు మాజీ డిప్యూటీసీ అభ్యర్థి గురుగారు ఎలా చూడండి ఇక్కడికి వచ్చాక ఆర్టీసీ రామచంద్రపురం డిపో ఆర్టీసీ రామచంద్రపురం డిపో వారు వాళ్ళంతా కూడా మన వేణాల గారికి విషయం తెలియజేయడానికి మన సభా ప్రాంగణంలో విచ్చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణాల గారికి విషయం తెలియజేయడానికి విచ్చేస్తున్నారు అలాగే రెడ్డి సురేష్ బీసీ సంఘ నాయకుడు తమ్ముడు ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాలి సార్ ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలి ఓకే రెడ్డి ఇలా చూడాలి ఓకే సార్ మన ఈరోజు నూతన శుభాకాంక్ష తెలియజేస్తూ ఆర్టీసీ సార్ రామచంద్రపురం డిపో తరఫున వారందరూ వచ్చి మన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ తెలుపల్లి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన డిన్నర్ తీసుకెళ్ళవలసిందిగా సారీ సార్ లంచ్ తీసుకెళ్ళవలసిగా కోరుతున్నారు మరి మన మినిస్టర్ గారు ఎప్పటికైనటువంటి లంచ్ని తప్పనిసరిగా తీసుకుని వెళ్ళాలి నరేన్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు నరేన్ గారు కూడా మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకో కోరుతున్నాను మన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ శ్రీధర్ గారు వారికి కూడా మన మంత్రి తెలియజేసిన విషయాలు మీ దృష్టిలో పెడుతున్నాను ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లంచ్ తీసుకుని వెళ్ళాలి అదేవిధంగా మీరు ఉన్నటువంటి ఈ సందర్భాన్ని పరిష్కరించుకుని సార్ మీ దయచేసి వారికి స్వాగతం పలుకుతున్నాం కూడా స్వాగతం పలుకుతున్నాం మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి అడుగు జాడల్లో ముందుకెళ్తుంటే మన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ రేణుగారు చేస్తుంటారు ఐసిడిఎస్ 13వ వార్డు కౌన్సిలర్ గారు శ్రీనివాస్ గారికి వెల్కమ్ పలుకుతున్నాం కేటా శ్రీనివాస్ గారు ఎలా విత్ ద స్టాఫ్ ఆఫ్ మెంబర్స్ ఐసిడిఎస్ సిబ్బంది ఐసీడిఎస్ సిబ్బంది వారికి అంటే సిబ్బంది సుందరపల్లి వైసీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి పెద్దలు వారికి వెల్కమ్ పలుకుతాం దయచేసి శుద్ధిగా మనం సార్ అందుకైతే వెంగటి భద్రరావు గారు రాష్ట్ర బీసీ శ్రీ వేణు గారికి ఇస్తారు అయ్యా శ్రీ గారికి వచ్చే మీరు అందుకోండి శ్రీ గారు వేణమ్మ సైన్యం ఇచ్చేస్తున్నారు ఇక్కడ అలాగే సోమా మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచులు వార్డు మెంబర్స్ శుభాశిస్సు తెలియజేస్తా ఉన్నా సపంజి గారు కట్టా గోవింద్ గారు వైస్ ప్రెసిడెంట్ శివ గారు వార్డ్ మెంబర్స్ వేణమ్మ సైన్యం ఎంపీటీసీ గారు అందరూ కూడా వేణానికి శుభాశిస్సు తెలియజేయడానికి విచ్చేస్తున్నారు అలాగే ఎంపీటీసీ
అందరూ కూడా బోనాలు చేసి వెళ్ళాలండి. కాళ్ళూరు మండలం నుంచి వేణమ్మ సైన్యం ఇచ్చేస్తున్నారు. రామచంద్రపురం ఎంయో గారు సిబ్బంది వేణానికి శుభాశిస్ తెలియజేయడానికి ఇచ్చేస్తున్నారు. మాస్కల్ కంపెనీ ఫోటోలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు మన వేణమ్మ మీ అందరికీ కూడా ఇస్తారు. విశేష తర్వాత ప్రతి ఒక్కరు గోళాలు చేయాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే మల్లి సత్యరెడ్డి గారు వేణమ్మ సాయిలక్ష్మి గారు సతీ సమేతంగా ఇచ్చేస్తున్నారు. అలాగే రావి గడ్డిపాట వేణమ్మ సైన్యం ఇచ్చేసి వేణానికి శుభాశిస్సు తెలియజేస్తూ ఉన్నారు. సాయిలక్ష్మి సత్యరెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. అలాగే వేణమ్మ శక్తి వేణమ్మ ప్రియ శిష్యులు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లస్కర్స్ అయినటువంటి వేణమ్మ శక్తి వేణమ్మ సైన్యం ఇక్కడ ఇచ్చేస్తున్నారు. వేణానికి శుభాశిస్సు తెలియజేస్తా ఉన్నారు. అలాగే మల్లి సత్యరెడ్డి గారు అలాగే సాయిలక్ష్మి గారు 22 వాటి ఇన్ఛార్జ్ అలాగే ఫ్రంట్ డిపార్ట్మెంట్ అనపట్టి అసే గారు సత్యాని గారు శాపంలో కూడా ఇచ్చేసి వేణానికి శుభాశిస్సు తెలియజేస్తా ఉన్నారు. చెప్పండి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేయాలి. అలాగే సత్యరెడ్డి గారు సాయిలక్ష్మి గారు శుభాశిస్సు తెలియజేస్తా ఉన్నారు వేణానికి. ఎండిఓ గారు వేణాల గారికి ఎండిఓ గారు పంచాయతీ కార్యదర్శి గారు ఎండిఓ పంచాయతీ కార్యదర్శి వేణాల గారికి విశేష తెలియజేయడానికి కాజూరు నుంచి ఇచ్చేస్తున్నారు. అలాగే కందులపాలు వీరరావు గారు సర్పంచ్ గారు అనపత్తి అసే గారు మాస్క్ తీసుకోండి సార్ మాస్క్ తీసుకోండి సార్ సార్ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి సార్ ప్రతి ఒక్కరు కూడా సార్ కందులపాలు ఎండిఓ గారు ఎండిఓ గారు సెక్రటరీ వాళ్ళ స్టాఫ్ వేయడానికి ఇచ్చేయడానికి వచ్చున్నారు. సార్ అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి సార్ ప్రతి ఒక్కరు కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు సార్ కందులపాలెం ప్రెసిడెంట్ గారు ఆయన కనపడతాం ఎంపీడీసీ గారు వీరబాబు గారు వేణమ్మ ప్రసాద్ ఫోన్ చేయాలి తల్లి ప్రతి ఒక్కరు కూడా వేణమ్మ అభిమానులు వేణమ్మకి విషయం తెలియజేయడానికి వచ్చారు. సచివాలయం గంగమల్లవారు వీధి అర్బన్ సచివాలయం స్టాఫ్ ఇచ్చేస్తున్నారు వేణానికి శుభాశ అమ్మ సచివాలయం స్టాఫ్ గంగమల్లవారు వీధి ఆవైపున ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలి అన్నం పరబ్రహ్మ స్వరూపున్నారు. కొత్త సంవత్సరం పూట వేణాని గారి ఆధ్వర్యంలో మనం చక్కటి భోజనం గావించి సుఖిజంగా మనం ఈ సంవత్సరాన్ని పూర్తి చేద్దాం. రామలక్ష్మి గారు వేణానికి శుభాశిస్సు తెలియజేస్తా ఉన్నారు సార్ విశేష తెలియజేయడానికి ఇచ్చేస్తున్నారు. అలాగే సుబ్రహ్మణ్యం సార్ దూరం భౌతిక దూరం పాటించండి మాస్క్ ధరించండి ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళాలండి. వేణమ్మ సైన్యం విశేష తెలియజేస్తా ఉన్నారు వేణమ్మ గారికి విశ్వ చంద్రరావు గారు వేణమ్మ గారికి శుభాశిస్సు తెలియజేయడానికి ఇచ్చేస్తున్నారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తారు. సర్పంచ్ గారు తనుకోవాల నారాయణ సుబ్బారావు గారు వేణాల గారికి విసి చేయడానికి సంగీతం ఇక్కడ ఇచ్చేస్తూ ఉన్నారు. సభా ప్రాంగణానికి తనుకోవాల నారాయణ సుబ్బారావు సుబ్బరాజు గారు అలాగే గొప్పల ఏసరాజు గారు వేణాల గారు ప్రియ శిష్యులు కాజూరు మండలం ఆయన సంగీతం వేణాల గారికి విసి తెలియజేయడానికి ఇచ్చేస్తున్నారు.
మీరు ఆ బయటకు వస్తారు ఆరు ఇంకెనకి జరగలేలా మీరు వస్తున్నారు అయినండి అక్కడ ఉండి వస్తారు అని ఇంకెనకి జరగండి ఇంకెనకి జరగండి ఇంకా ఇంకా జరగాలి గారు ఏమండి ఇంకెనకి ఇంకెనకి జరగండి ఇలా కొంచెం ఎలా చూడాలండి ఒకసారి రెడీ ఆర్డీఓ గారు మన వేణాని గారికి విషయం తెలియజేయడానికి విచ్చేస్తున్నారు ఆర్డీఓ గారు ఆర్డీఓ గారు మన వేణాని గారికి విషయం తెలియజేయడానికి విచ్చేస్తున్నారు ఇక్కడ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయండి మేడం ఇష్టం సార్ రామచంద్రపురం పట్టణ ఆర్డీఓ గారు మన వేణాని గారికి విషయం తెలియజేయడానికి వచ్చారు మేడం ఇల్లు ఆర్డీఓ మేడం గారు పట్టాల గణపతి గారు డిసిసి జిల్లా డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో చెప్పరా భయ్య కొంతమంది వెళ్ళారండి కొంతమంది అదే అదే భయ్య వెళ్ళారండి కొంతమంది ఓకే సార్ ప్రతి ఒక్కరు కూడా భోజనం చేస్తారా సార్ ఓకే సార్ ఇలా చూడండి సార్ సార్ ఇలా చూడాలి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి దానికి విసి తెలియజేయడానికి ఇచ్చేస్తున్నారు కానీ జగన్ గారు పసపడి వాస్తాడు మా మిత్రుడు జగన్ గారు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకోండి భోజనాలు చేస్తారా సార్ కానీ జగన్ గారు పసపడి వాస్తాడు మా మిత్రుడు వేణాని గారికి శుభాశిస్ తెలియజేస్తా ఉన్నారు చేయాలి ఇక్కడ విచ్చేసి వేణాని గారికి ఎంపీటీసీ గారి ఆధ్వర్యంలో విషయం తెలియజేయడానికి సురేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ
చూస్తున్నారు వేణా సంగ్రామ్ తో కూడా దోనా చేసాడు గారు అందరం ఎంపీటీసి గారు ఓకే సార్ నల్లమండ దుర్గా ప్రసాద్ గారు వేణా గారికి విశేష సరిచేయడానికి వచ్చి ఉన్నారు ఉట్టుకుంటే డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్య నారాయణ గారు మన వేణామి గారికి విశేష సరిచేయడానికి ఇచ్చేస్తున్నారు సుబ్రహ్మణ్య నారాయణ గారు బీసీ విభాగం డైరెక్టర్ గారు సుబ్రహ్మణ్య నారాయణ గారు ఓకే సార్ ఓకే అండి నేనే తీసాను మొత్తాన్ని నేనే తీసాను ఇంట్లో మంచిగా ఉన్నారా నేను కరణ్ గారు అమ్మాయి బర్త్డే ఓకే సార్ విశేష తెలియజేయడానికి వచ్చేసారు ఏడి గారు మండపేట మండపేట రామచంద్రపురం ఏడి గారు ఇక్కడ విచ్చేస్తున్నారు వేణాని గారికి శుభాశిస్ తెలియజేయడానికి రామచంద్రపురం డాక్టర్స్ అసోసియేషన్ అలాగే అయ్యం రాంబాబు గారు ఉప్పమిల్లి ఓకే సార్ సొసైటీ ప్రెసిడెంట్ గారు అయ్యా రాంబాబు గారు సర్పంచ్ గారు కూడా అమ్మాజీ గారు ఇక్కడ విచ్చేస్తున్నారు విచ్చేస్తున్నారు బాబురావు గారు సొసైటీ లక్ష్మణరావు గారు వేణాని గారికి విశేష తెలియజేయడానికి ఇక్కడ విచ్చేస్తున్నారు భోజనం చేసి వెళ్ళాలండి అన్న పరప్రభు స్వరూపం అన్నారు ఆర్బీకే చైర్మన్ అయినటువంటి సచివాడ అందులో సచివాడ నుంచి వేణాన సైన్యం ఇక్కడ సైన్యంతో విచ్చేస్తున్నారు ఆర్బీకే సొసైటీ ప్రెసిడెంట్ చంద్రబాబు గారు వేణాని గారికి విశేష తెలియజేయడానికి విచ్చేస్తున్నారు పేకి వేణాన సైన్యం ఇక్కడ విచ్చేస్తున్నారు శుభాశిస్సు తెలియజేయడానికి ఓకే సార్ అలాగే వేణాని గారు ప్రీ శిష్యులు
Ramapan Sachanagaru, Ithika, Dagatraga, ఈ మధ్య బాధ్యతలు తీసుకురించి, వేణమగారు అధికారంలో అవసరమైనటువంటి భారస్ ఆచార్యుడు ధర్మపాల సచ్చానగారు. సచ్చానగారు ప్రకాశ్ సచివాలయం నుంచి ఎస్సీ సంఘం తరఫున పెద్దలు వేణన సైన్యం కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు.
అలాగే తాలూకాల మసేలు వేణాను ప్రీశిష్యులు అలాగే ఒట్టాది సత్యమోహన్ గారు వేణన్న అభిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒట్టాది సత్యనాథ్ గారు వాళ్ళ రెడీ భయ్య ఎలా చూడాలి ఓకే సార్ మంత్రి అప్పవాద్ గారి తాలూకా విశాఖపట్నం నుంచి మన వేణాల గారికి శుభాశిస్ తెలియజేయడానికి ఇక్కడ విచ్చేస్తున్నారు కాటపాడు సర్పంచ్ గారు ఓకే సార్ గాంధీనగరం కాటపాడు నుంచి వడ్డా సత్యనారాయణ గారు వేణన్న సైన్యం సీనియర్ నాయకులు ఆర్ఎల్బి ఆర్ఎల్బి రామచంద్రపురం వేణన్న గారికి డిఏ గారు వీళ్ళంతా కూడా వేణన్న గారికి శుభాశిస్ తెలియజేయడానికి ఇక్కడ విచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేయాలి సార్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం తీసుకుని ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలండి మన నాయకులు అధికారి సేవకుడు అనుకాల ముద్దుబిడ్డ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తులు గాంధీవాది స్వచ్ఛ రామచంద్రాపురం స్వచ్ఛ రామచంద్రాపురం సేవ రామచంద్రాపురం ప్రేమ రామచంద్రాపురం స్నేహ రామచంద్రాపురం అనేటువంటి నినాదంతో నేను మండల సమైక్య మధ్యాహ్నంలో కూడా వేణన్న గారికి శుభాశిస్సులు తెలియజేయడానికి గారు విచ్చేస్తున్నారు ప్రధాన ప్రెసిడెంట్ గారు వేణన్న గారికి శుభాశిస్సులు తెలియజేయడానికి విచ్చేస్తున్నారు ఉత్తా రమణ గారు శ్రీలంక రాజ్యాంగంలో నన్ను అనుభవం అండి ఆటో తీసుకోవాలి ప్లీజ్ బట్లపాలిక వేణన్న సైన్యం అండి ఓకే సార్ లావణ్య గారు బట్లపాలిక వేణన్న సైన్యం సైన్యంతో వచ్చారు వారు వేణానికి శుభాశిస్సులు తెలియజేయడానికి వాళ్ళు ప్రతి ఒక్కరు భోజనం చేయాలమ్మా అమ్మ ఆడవారు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసేలా తల్లి బట్లపాలిక ప్రెసిడెంట్ గారు ఎంపీటీసీ గారు కూడా మన వేణన్న గారికి శుభాశిస్సులు తెలియజేయడానికి వాళ్ళు వేణన్న సైన్యంతో సైన్యంతో వచ్చారు వాళ్ళు వెంకటరామయ్య గారు వేణన్న అభిమాని వాళ్ళంతా కూడా పెద్దలు ఇచ్చేస్తున్నారు సార్ వీరంతా కూడా భోజనాలు చేసి వెళ్ళాలండి కాదండి కాదు అక్కడ రెండు ఆయన కాదండి చేస్తున్నారు సర్పంచ్ మరియు ఎంపీటీసీ గారు మా వేణన్న గారికి సేవ నుంచి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయాలని ఇక్కడ ఇచ్చేస్తున్నారు సార్ అందరూ కూడా భోజనం చేయాలండి సర్పంచ్ గారు గుంటూరు అప్పారావు మంజ సర్పంచ్ గారు పల్లిపాలెం మాజీ సర్పంచ్ గారు అయినటువంటి పల్లిపాలెం ఎంపీడీసీ గారు వేణన్న గారికి శుభాశిస్సులు తెలియజేయడానికి ఇచ్చేస్తున్నారు చింతకొండ చెరువు పెద్దలు ఇచ్చేస్తున్నారు వేణన్న గారికి పదిహేను గోవింద్ గారి ఆధారంలో మట్ల చెరువు నుంచి పదిహేను గోవిందరాజు గారు పెద్దలో కూడా వేణన్న గారు సైన్యంతో వచ్చారు ఇక్కడికి వేణన్న గారు సైన్యం ఆ సైన్యం ఇక్కడ సైన్యంతో ఇచ్చేస్తున్నారు ఇక్కడ గొడపాలెం ఎంపీడీసీ గారు జన్మకొట్టి సత్యవతి గారు ఏమన్నా రావాలండి బేగా ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలండి వేణన్న గారి ప్రియ శిష్యులు మేర్సెట్ విజయభాస్కర్ గారు తాళపురం వాసనులు వేణన్న గారికి శుభాశిస్సులు తెలియజేయడానికి వారి సైన్యంతో వచ్చారు పెద్దలతో
మున్సిపల్ డ్రైనేజీ విభాగం వాళ్ళ సభ్యులందరూ కూడా వేలాల గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తోట సూర్యరావు గారు, తోట సూర్యరావు గారు, అమ్మాజీ గారు, వేణాల గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేస్తున్నారు. ఆయన పేరు వాళ్ళు ప్రతి ఒక్కరు భోజనం చేయాలి సార్. వాళ్ళు భోజనం చేయకుండా ఎవరు వెళ్ళకండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సార్ ఎవండి సైడ్ కండి. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళాలి. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళాలి. వాళ్ళు ప్లీజ్ అయిపోయిన వచ్చారు సార్, ప్లీజ్ వాళ్ళు రావాలి. అభిమాని ఎర్రదాల సీని గారు ఏనాడికి విషయం తెలియజేశారు. బోనాలు చేయాలి సార్ ఎన్నమ్మ ఎలా పరమించండి. ఎలా చూడాలి హెడ్ మాస్టర్ షాపు తమ్ముడు వేణాల గారు శిష్యులు అయినటువంటి రామ్జీ తెలియజేయండి సార్. రామ్జీ ఓకే తమ్ముడు రామ్జీ మరి హెడ్ మాస్టర్ షాపు రెండు రెండు పదిహేను సంవత్సరం చెప్పండి. ఎలా జరగండి ఏమండి ఎలా జరగాలండి. కొంచెం ఎలా జరగండి ఓకే కొంచెం ఓకే ఎలా చూడాలండి నన్ను ఓకే సార్ కొంచెం ఇలా మాస్క్ తీసుకోండమ్మా మాస్క్ ఓకే అమ్మా ప్రతి ఒక్కరు భోజనాలు చేయాలి తల్లి మర్చిపోకండి. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేయాలి. అలాగే మా మిత్రుడు వేణాల గారు సైన్యం అయినటువంటి బాబీ గారు అలాగే మార్కెట్ కిరాణా వర్తక సంఘం స్టాఫ్ వీళ్ళంతా కూడా అరటిపండి బాబు మా మిత్రుడు ఒకేలా చూడాలండి ఏమండి ఇలా చూడాలి. లోపల వాళ్ళు వర్తక సంఘం తరఫున ఓకే సార్ వేణాల గారికి లోపల సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసి ఉన్నారు. అమ్మా ప్రతి ఒక్కరు భోజనాలు చేయాలి తల్లి. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేయాలి. మరియు తోపుడు పళ్ళు వర్తక సంఘం బాబీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు అయిపోయినాం. Thank you.
ఓకే సార్ ఆ ప్రెసిడెంట్ గారి సైన్ వేణాల గారి అభిమానులు అదుపు పోరా గురుగారు ఓకే సార్ చాలా మానవాది కదండి ఓకే సార్ చూడండి సార్ ఇలా చూడండి సార్ ఒకసారి కొంతమంది పక్కొచ్చండి భయ్యా ఎంపీటీసీ యూత్ వేణాల గారికి శుభాశిస్సు తెలియజేయడానికి వచ్చేస్తున్నారు ఇవాళ మీరు వచ్చేసిన తర్వాత వాళ్ళు వస్తారు వేణాలు చేయాలన్న అమ్మ కూడా వచ్చేకి చెప్పారు కదా అలాగే సువర్త పాక్ నుంచి గారు వచ్చేస్తున్నారు వేణాల అభిమాని గారు గంగవరం ఆంజనేయ గారు అలాగే గంగవరం ఎక్స్ సర్పంచ్ గారు వేణాల గారికి శుభాశిస్సు తెలియజేయడానికి వచ్చేస్తున్నారు సువర్త పాక్ నుంచి వేణాల అభిమానులు వచ్చేస్తున్నారు ఇక్కడ సువర్తపేట ఆర్యాటం నుంచి వేణాల సైన్యం ఇక్కడ వచ్చేసింది ఓకే సార్ ఆర్యాటం అంబేద్కర్ తెలియజేయడానికి వచ్చేస్తున్నారు తీసుకోండి అలాగే గౌరీ శంకర్ గారు మన వేణాల గారికి శుభాశిస్సు తెలియడానికి ఇచ్చేస్తున్నారు సంగీత్ గౌరీ శంకర్ గారు మాజీ కౌన్సిలర్ అయినటువంటి అలాగే మన సాక్షి సీడ్ గారు తెలుగుడ సాక్షి సీడ్ గారు అలాగే చెప్పండి మొత్తం వీళ్ళ గారు అంతా వచ్చి లోకం కావ శుభాకాంక్షలు అలాగే యూత్ మన వేణాల సైన్యం వేణాల గారికి శుభాశిస్సు తెలియజేయడానికి ఇచ్చేస్తున్నారు కమ్మూరు సావరం వేణాల అభిమానుల పెద్దలు వేణాల గారికి శుభాశిస్సు తెలియజేయడానికి ఇచ్చే పెద్దలు అక్క ఠాగూర్ గారు వేణాల గారు మా బావ గారు అని పిలుచుకునేటువంటి మా అక్క ఠాగూర్ గారు వంశీ దగ్గరికి వెళ్ళిపోరడికి ఇంట్లో కావాలండి మమ్మల్ని కనబడదు ఓకే సార్ ఓకే సార్ పన్నెండో సచివాలయం స్టాఫ్ వేణాల గారికి శుభాశిస్సు తెలియజేయడానికి వచ్చేస్తున్నారు అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత మీరు చూడండి వేణాల గారికి అడ్లగండి సెంటర్ కనిపించాలా వేణాల గారు ఓకే ప్రతి ఒక్కరు కూడా బోనాలు పన్నెండవ వార్డు సచివాలయం సార్ ఓకే సార్ వచ్చిన తర్వాత ఎదురుగా వచ్చేలాగండి పెట్రోల్ బంక్ స్టాఫ్ అందరూ కూడా రామచంద్రపురం పట్టణ పెట్రోల్ బంక్
గణేష్ గారు గణేష్ గారు సైడ్ కొండాలి అలాగే నాగ బ్రాహ్మణ సంఘం నుంచి వీణల గారికి శుభాశిస్సులు తెలియజేయడానికి వచ్చేస్తున్నారు కాదు గారు వచ్చేస్తున్నారు అలాగే వీణల గారు ప్రిన్సిపులు దగ్గరికి వెళ్ళి నీకు సేవక వీరోత్సవం గట్టిగా వీణల గారు అభిచారం నడుస్తున్నటువంటి మత ప్రసిద్ధి బాబు వారి యొక్క ఫ్రెండ్ సర్కిల్ తోటి వీణాల గారి విషయం తెలియడానికి వచ్చేసారు పైకి వెళ్ళాక తీసుకుంటూ రెండు వస్తాయి కదా ఫోటో ఫోటో మసిరిపల్లి సర్పంచ్ గారు మసిరిపల్లి సర్పంచ్ గారు వార్డ్ నెంబర్లు కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు ఎంపీటీసీ గారు వేణాల గారికి శుభాశిస్సు తెలియజేయడానికి వచ్చేస్తున్నారు ప్రియ పల్లె రామకృష్ణ గారు వారు ఫ్రెండ్ సర్కిల్ తోడే వెంకటరమణ గారు చెల్లూరు ప్రెసిడెంట్ గారు కావాలండి ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ గారు ఈ గారు కూడా మన వీణాల గారికి శుభాశిస్సులు తెలియజేయడానికి విచ్చేస్తున్నారు మీరు ఎలా పడ పట్టుకోండి సార్ పట్టుకుంటున్నారు పట్టుకోండి అలాగా ఆనపత్తి వీరులమ్మ తల్లి కమిటీ సభ్యులు గారు ఇచ్చేస్తున్నారు వీణాల గారికి శుభాశిస్సులు ఆర్డబ్ల్యూసి ఈ గారు ఎస్సీ గారు అన్న చెప్పాను ఇప్పుడు ఓకే సార్ సార్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళాలండి వీణాల గారు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు మన అభిమానులకి కార్యకర్తలకి కూడా అలాగే అనపత్తి వీరవర్గం నుంచి ఈరులమ్మ దేవస్థానం కమిటీ అంతా కూడా ఇక్కడ విచ్చేస్తున్నారు ఇలా భయ్యా అనుకుండండి ఇలా ఫ్లాట్గా ఉండాలి ఇంకా కొంచెం ఓకే సార్ పది నిమిషాలు మీరు ఉంది వాషింగ్ నా ఫోన్ నీ ఆల్రెడీ పెట్టేశాను థ్యాంక్ యూ సో మచ్ నేను లైట్ కొంటాను మరి పోటాను కదా ఎవరు కావాలని చూసేసుకో ఓకే తెలుసుగా ఓకే
రామచంద్రపురం పట్టణ డిఎస్పీ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, అలాగే హోమ్ డిపార్ట్మెంట్ అంతా కూడా వేణుల గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడానికి మన సేజ్ గారికి వచ్చేసి ఇచ్చేస్తున్నారు. డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, డిఎస్పీ బాలచంద్రారెడ్డి గారు, అలాగే సిఎస్ శ్రీనివాస్ గారు, ఎస్ఐ గారు సురేష్ గారు, అలాగే హోమ్ గార్డ్స్ ఇంపార్టెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వేణాల గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ విచ్చేస్తున్నారు. వేణాల గారికి మరి మా యువనాయకులు నరేంద్ర బాబు గారికి కూడా రాజూరు మండలం, గంగవరం మండలం, అలాగే ద్రాక్షారామ, రామచంద్రపురం పట్టణ మరి పోలీస్ విభాగం అంతా కూడా వేణాల గారికి గణ సముద్రైనటువంటి మా వేణాల గారు సతీ సమేతిగా ఉన్నటువంటి మేముంటే బహుకరించడం జరిగింది పోలీస్ యంత్రాంగం ద్వారా. ఓకే సార్, అలాగే పంచాయతీరాజ్ డిఏ గారు, పంచాయతీరాజ్ డిఏ గారు వేణాల గారికి మరి పోలీస్ యంత్రాంగం అంతా కూడా వేణాల గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మరి కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ యంత్రాంగం అంతా కూడా గౌరవ బీసీ శాఖ మంత్రుల ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం అంతా కూడా కేకు కట్ చేసి వేణాల గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అట్లేగానా పోలీసు వారు శిర సత్కారం చేసి డిఏ పంచాయతీరాజ్ నుంచి ద్వారా డిఏ గారు ఆ సిబ్బందితో మరి వేణాల గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేస్తున్నారు. సార్ మీ అంతా కూడా రావాలండి ఒకేసారి తెలియాలి కదా. వాళ్ళు వచ్చారు సార్, వాళ్ళు వచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు మన వేణాల గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అలాగే ఏజీపీ గారు పిల్లి మురళి గారు, వేణాల గారి ప్రీశిష్యులు, లాయర్ సంఘం కూడా ఇచ్చేస్తున్నారు. ఇక్కడ వన్ బై వన్ ప్లీజ్. రామచంద్రపురం పట్టణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా వేణాల గారికి శుభాశీస్సులు తెలియజేయడానికి ఇచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళాలి సార్, ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి వెళ్ళాలి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. మైగిలు ఓకే సార్. కురుపూడి సర్పంచ్ గారు వేణాల గారి సైన్యంతో ఇక్కడికి వచ్చేస్తున్నారు. వేణాల గారికి శుభాకాంక్షలు తెలియజేయండి.
ప్రతి గ్రామం నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అందా చెప్పారు కదా అక్కడ కొత్త ఫోన్ చేయను. అన్నా మీరు పక్క ఉండాలి, ఏమండి మీరు పక్క ఉండండి. ఆ త్రోబులు ఎట్లా ఉన్నారు అలా స్టూడియో చేస్తున్నారు. హలో నారాయణ శేఖర్ గారు మోహన్ గారు కూడా వాళ్ళ బృందంతో మంత్రివర్యులకి సమాధానం తెలియజేస్తున్నారు. అలాగే తీగంగర మండలం తామరపల్లి డైరెక్ట్ లేడర్ టోకన్ సిగ్నేచర్ కూడా వాళ్ళ మంత్రివృందంతో సంపకానికి తెలియజేస్తారు మంత్రి గారికి. అలాగే సతీష్ మోహన్ గారు కూడా మంత్రి గారికి సమాధానం తెలియజేస్తున్నారు. అలాగే రామచంద్రపురం ధనాల శేఖర్ గారు కూడా మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినారు. ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంత్రి గారు విన్ను ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విన్ను చేశారు. రెండో వార్డు కౌన్సిలర్ గారు దౌలపాటి శ్యామ గారు వీళ్ళంతా కూడా మిత్రబంధులతో మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. అలాగే ద్రాక్షరామ విద్యుస్ కాలేజ్ అధినేత గారు జక్కంపూడి రామ్మోహన్ గట్టి చెప్పాల గట్టి అన్న మీరు అట్లేండి అట్లేండి మీరు శివల గ్రామం నుంచి శివల సర్పంచ్ గారు సాయి గారు మిత్రబృందం మంత్రి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. సాయం పెడతాను చేయండి అయ్య బాబు అధినేతటువంటి గంగో నాగరాజు గారు వేణాలి గారికి గంగో నారాయణరావు గారు వేణాలి గారికి శుభాశిస్సులు తెలియజేయడానికి వచ్చేస్తున్నారు. శివల గ్రామ కాపురస్తులు వేణాలి గారికి వేణన్న సైన్యం ఇక్కడ విచ్చేసి వేణాలి గారికి శుభాశిస్సులు తెలియజేయడానికి వచ్చారు. అలాగే సత్యవాడ ప్రెసిడెంట్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డ్ నెంబర్ లో ఎస్సీ పాడు కాలనీ పెద్దలు అంతా కూడా వేణాలి అంగన్వాడీ కామన్ సెక్టార్ వేలు కూడా ఇచ్చేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలండి.
ఇంకా అనుకున్నాను వీరాల సైన్యం
రామసామి పత్రిక కూడా భద్రగారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చి ఉన్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా రోజు రోజు చేసే అలవాటు కూడా తెలియజేస్తున్నామండి. శేఖర్ బాబు గారు కూడా కొద్ది మధ్య ఉన్నారండి. మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. పాలంకి ఎంపీఎస్ గారు, పాలంకి ఎంపీఎస్ గారు పంపన్ పద్మవతి పద్మవతి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారండి. అయ్యేలా చూడాలి. ఎంపీడీసీ గారు శేఖర్ గారు వాళ్ళ యొక్క మిత్రులతో మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారండి. వాళ్ళకి ఎంపీడీసీ సభ్యులు, వాలంటీర్లు, వార్డు మెంబర్ సభ్యులందరూ కూడా, గ్రామ పెద్దలందరూ కూడా, పాలక గ్రామ పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారండి. జ్ఞానం పిల్లి ధ్రువకర్ గారు మన మధ్య వచ్చి ఉన్నారు, మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారండి. అలాగే వారి యొక్క ఫ్రెండ్స్ తో కూడా మంత్రి గారికి శుభాకాంక్షలు అందజేస్తున్నారండి. ఎంపీడీసీ సర్పంచ్ గారు కూడా మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారండి. అలాగే గొల్లపాలు ధనలక్ష్మి కాంత, అలాగే భక్తుల సారు భోజనం చేసి వెళ్ళాల్సిందే కోరుతున్నామండి గారు. ఆ ప్రేమ మరీ ఓకే. చిత్రరాజు బాలు, చిత్రరాజు బాలు ఎంపీఎస్ గారు, సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు అందరూ కూడా మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారండి. వెళ్ళ సర్పంచ్ గారు ఏర్మాలు మేము అధ్యక్షులున్నారండి, వాళ్ళ మిత్రులు ఉంటే వార్డు సభ్యులు మంత్రి గారు యొక్క అభిమానులందరూ కూడా తెలియజేయడానికి వచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా భోజనాలు చేసి అలాగే వెళ్ళ గ్రామం నుంచి స్వామి కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి మన మధ్య వచ్చి ఉన్నారు. కూడా భోజనాలు చేసే అలసిన కోరుతున్నామండి. అలాగే బుర్సి వెళ్తే డిపార్ట్మెంట్ అందరూ కూడా మధ్య శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. స్వీకరించాలని కోరుతున్నాయండి. శుభాకాంక్షలు తెలియజేయడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు శ్రీ తెలుగుడు శ్రీనివాస రాజు కోరుతున్నాను. అలాగే వెళ్ళ గ్రామం నుంచి పంతగడి ప్రసాద్ గారు కూడా మన మధ్య వస్తున్నారు, మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారని. గ్రామ సర్పంచ్ వెళ్ళ పేరుమా గారు కూడా కొంచెం ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలని కోరుతున్నామండి. చక్రవర్తి గారు కూడా మన మధ్య వచ్చి ఉన్నారు, మంత్రి గారు. అలాగే వాళ్ళ వర్కర్స్ కూడా మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారండి. ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంత్రి గారు ఎప్పటికీ వార్డు సభ్యులు సీనియర్ సిబ్బంది అందరూ కూడా మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వస్తారండి. అలాగే రామచంద్రండి ఈ రాసిపెట్టి సిబ్బంది చెప్పిన సిబ్బంది అందరూ కూడా మంత్రి మన మధ్య వచ్చి ఉన్నారండి. పెట్టినటువంటి ఇంటింటి రాసిన ఏదైతే కార్యక్రమం ఉన్న పథకం ఆ పథకాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి డీలర్స్ అందరూ కూడా ఈరోజు మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి
ఉంది లోకల్ సంతో శుభాకాల తెలియజేయడానికి మన మధ్య మధ్య వచ్చి ఉన్నారు మంత్రి గారికి శుభాకాలు తెలియజేస్తున్నాను ఓకే సార్ ముందు చేతులు చూసినా బాగా కోరుతున్నాం మంత్రి గారు సోదరులు రాజగోపాల్ సార్ మా వేణన్న గారు వీంకల వారు మా గురువులు మా వేణన్న గారు వీంకల అయినటువంటి రాజగోపాల్ గారు ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ శుభాశిస్ తెలియజేసుకుంటూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు అలాగే కోటిపల్లి శివాజీ గారు లక్ష్మీ గారు కౌన్సిలర్ అయినటువంటి వేణన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు తమ్ముడు కోటిపల్లి శివాజీ అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ రాణ గారు మున్సిపల్ సిబ్బంది ఆరయ్య గారు మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ఇచ్చేసి వేణన్న గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు అలాగే కే గంగవరమన్న ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ కూడా మన వేణన్న గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసి ఉన్నారు చూడాలి గారు శ్రీనివాస్ గారు మన వేణన్న గారికి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి అందరూ కూడా గ్రామ ప్రజలు వార్డు సభ్యులు అందరూ కూడా మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయడం వచ్చారండి స్టేజ్ మీద ఎవరిని ఫోన్ యూజ్ చేయదని చెప్పండి ఫోటోలకి అది కూడా ఒకసారి స్టేజ్ మీద బయటకు తీసుకుని ఫోటో ఓకే సార్ వర్మల్లో ఫీల్డ్ అసిస్టెంట్ కూడా మంత్రి గారు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే కమర్షియల్ ట్యాక్స్ సిటీ ఎస్యూవీ కూడా ఒకటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి అలాగే మన మధ్య కమర్షియల్ ట్యాక్స్ వారు సిటీ ఎస్యూవీ కూడా తెలియజేయడం జరిగిందండి అలాగే కమర్షియల్ ట్యాక్స్ సిటీ ఎస్యూవీ కూడా మంత్రి గారికి శుభాకాంక్షలు అందిస్తున్నారండి ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పామారు శ్రీరామ్ నగర్ పెద్దలందరూ కూడా మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి మన మధ్య వచ్చి ఉన్నారండి పామారు శ్రీరామ్ నగర్ గ్రామ పెద్దలు వార్డు సభ్యులందరూ కూడా తెలియజేయడానికి మన మధ్య వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నారండి అలాగే రాజమూరు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా మన మధ్య వచ్చి ఉన్నారు మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి అలాగే రాజమూరు ప్రధాన గారు కూడా మన మధ్య వచ్చి ఉన్నారు మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి అలాగే మన రామచంద్రపురం ఈ హాస్పిటల్ శాంపుల్ సిబ్బంది అందరూ కూడా మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి మన మధ్య వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫోటోలో తీస్తారంటే పైన కొంచెం అడ్డు దాన్ని తీసుకోండి సార్ ఓకే సార్ అలాగే రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ శాంపుల్ సిబ్బంది అందరూ కూడా మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి మన మధ్య వచ్చి ఉన్నారు
Hello.
కల్లపాడు చేకలవరపాడు గ్రామ పత్రంలో కూడా యూత్ సభ్యులు అందరూ కూడా మంత్రిగారు శుభాదేవి తెలియజేశారని చక్క అలాగే ప్రతి ఒక్కరికి భోజనం చేసేలా కోరుతున్నాం. అలాగే గోల్పాల నుంచి ఎక్స్ ఎంపీడీసీ గారు కూడా మంత్రిగారు శుభాదేవి తెలియజేయడం మన మధ్య వచ్చున్నారు. ఓకే సార్ తెలియజేస్తారండి. వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కూడా మంత్రిగారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రామసుందరపురం రామసుందరపురం నియోజకవర్గం బ్రాహ్మణులు ప్రసన్న గారు ప్రసన్న సాయి గారు యాదవ సాయి గారు వాళ్ళ యొక్క మిత్రబంధులతో మంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. ఒకసారి అందరూ కూడా కృష్ణ బ్రాహ్మణ సోదరు మన సోదరులు అమ్మవారాన్ని నియోజకవర్గం చూస్తూ ఒకసారి ద్రాక్షారం కొత్త కామేశ్వర గారు అలాగే సాయి మొట్టమొదటిసారిగా సరే రాగండి సార్ మొట్టమొదటిసారిగా గురించి అసెంబ్లీలో గాలెత్తి సైడ్ మా యొక్క కులాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిన వ్యక్తి బీసీల కోసం అలాగే అక్కడ ప్రజల కోసం అన్ని అన్ని వర్ణాలను కూడా మనం అభిమానులుగా మలుచుకుని నేను నాయకుడిని కాదు సేవకుడిని అనేటువంటి విధానంతో ఈనాడు ఎంతమంది కుటుంబాన్ని సంపాదించుకున్న మా వేదల గారికి మా విశ్వప్రేమ అందరితో కూడా హృదయపూర్వక ఆర్థిక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాం. సార్ సైడ్ ఉండాలి సేవ స్వచ్ఛత ఒకే నాదంతో అందరి మనలో పొంది అనంతి కాలంలోనే అందరికి ఆత్మీయులుగా సన్నిహితులుగా హితులుగా ఉన్నటువంటి చెల్లిపోయిన శ్రీనివాస వేణుగో బాలకృష్ణ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేయడానికి ఇచ్చేటువంటి ద్రాక్షారామ సొసైటీ బృందం అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఆ చంద్రశేఖర్ గారు వారు అందరినీ కూడా అక్కడ పరిచయం చేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవ మంత్రి మరియు వారందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు భోజనం చేసి వెళ్ళాలి అదే నాకు నిజమైన ఆనందం అని వారు చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని ప్రేమగా మాట్లాడడం ప్రేమగా పరిచయం చేసుకోవడం ప్రేమ ఆత్మీయత సన్నిహిత అనేటువంటి విషయాన్ని ఎవరిని సైడ్ ఉండాలి. ద్రాక్షారామ భీమేశ్వర గూడ్స్ అండ్ ఆటో అసోసియేషన్ వారంతా కూడా ప్రస్తుతం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మీరంతా కూడా స్వామి వారి అనుగ్రహం మనకు ఉండాలని చెప్పే సాక్షాత్ వారు నిన్ననే మన గౌరవ మంత్రివర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు ఒక మంచి సంకల్పంతో మంత్రివర్యులుగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలో అత్యంత మన్నలు పొందినటువంటి వారు మన గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ గాదంశెట్టి శ్రీదేవి శ్రీధర్ గారి తిరుమల తిరుపతి గారు దర్శనం చేసుకుని వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తిరుపతి ప్రసాదం అందజేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. పెంటపాటి శ్రీను గారు కౌన్సిలర్ శ్రీ పెంటపాటి శ్రీనివాస్ గారు వారి ఆత్మీయులు సన్నిహితులు ప్రస్తుతం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాబు గారు బాబురావు గారు ఈ గజపతి ఇలా చూడాలి ఒకసారి అందరిని సార్ చేతి ఒకసారి ఇలా చూడండి. ఏమండి సైడ్కి ఉండండి ఏ నిజాలు చెప్పాలన్నా నీకే చెప్తుంది నువ్వే వచ్చేస్తా సెంటర్కి గెండితే రెండు సైడ్కి వచ్చాను Yeah.
అయిపోయింది వచ్చండి. సార్ ఒకసారి చూడాలి ఇటు. ఓకేనండి. సార్ ఇటు అడ్డు ఉండద్దు. మీరు ఫోటోలు ఏం తీయట్లేదు సార్? ఇంకా నేను తీయట్లేదు సార్ ఫోటోస్. ఇక్కడ అక్కడ క్రౌడ్ అక్కడ సార్ ఇక్కడ అడ్లాగలని చెప్పానండి సార్. గణేష్ సైడ్ కొనండి సార్. గురుగారు సైడ్ కొండాలి సార్. ఇలా చూడండి సార్ ఒకసారి బేగానే సార్ ఇలా చూడాలి. సరే చూడాలి ఒకసారి. ఓకే సైడ్ కొనండి సార్. లైవ్ అండి. కేంద్ర తీసి షేర్ చేస్తుంది కానీ మేడం ఒకసారి ఇలా చూడండి సార్. ఫోన్ తీయండి సార్. ఇలా చూడండి. ఓకే సార్. చెప్పు. ఓకే అండి. ఓకే అండి. అయిపోయింది సార్. ఉంది ఉంది జేబీ ఉంది 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 పాకెట్ కెమెరా ఉంది. వంశీగారి దగ్గర ఉంది. వంశీగారి దగ్గర ఉంది. ఓకే సార్. మీరు కూడా ఫోన్ పెట్టుకుంటే ఎలాగండి? మనందరూ చెప్పి మీరు కూడా ఫోన్ పెట్టి చెప్తే అయితే ఫోన్ కెమెరాలో షేర్ చేయండి. అందుకే ఫోన్ పెడితే ఇప్పుడే కావాలంటే అప్డేట్ ఇచ్చేయండి. షేర్ కొట్టి స్టాండ్ అవుతుంది దీనికి. వైఫ్కి చెప్తాను ఫోటో తీసి షేర్ చేయండి. ఒకసారి చూడండి సార్ బేగా. ఎలా చూడండి సార్? ఎలా చూడాలి? ఓకే.
సైడ్ కొండలు ఇక్కడ ఉండకండి ఎవరని అన్న సైడ్ కొండలు అన్న ఇక్కడ ఫోన్స్ ఏం పెట్టకండి ఇక్కడ ఓకే రెడీ ఎలా చూడండి ఓకే క్యామ్లో షేర్ చేస్తాను ఫోన్లో తీయట్లేదు సరేలే రాకండి మధ్యలోకి లేకనండి రేపటి ఇలా చూడండి ఒకసారి ఓకే పంపండి పంపండి ఓకే ఓకే సార్ అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరంలో మంచి జీవితాలు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో అందరికీ కూడా ఆనందంగా తెలియజేస్తూ అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరితో జరుగుతున్నటువంటి మన యొక్క అభినందన కార్యక్రమాన్ని ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. సచివాలయ సిబ్బంది ఆరో సచివాలయ సిబ్బంది వారికి ఆరో సచివాలయ సిబ్బంది గౌరవ మంత్రివేలు శ్రీ చెలిపరి శ్రీ మొత్తం వేణుగోపాలకృష్ణ గారికి ఆత్మీయంగా అభినందనలు చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కార్యకర్తలు వార్డు మెంబర్లు అంతేకాకుండా అదేవిధంగా రామచంద్రపురం మోటార్ వాహనాల గ్రూప్స్ అండ్ సప్లైస్ అభినందనలు తెలియజేస్తూ ఒకరిని ప్రతి ఒక్కరిని కూడా నూతన సంవత్సరంలో మంచి ఆనందకరమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరికి రావాలని మంత్రివర్యులు కోరుతున్నటువంటి సందర్భాలు ఆరో వార్డు సచివాలయ సిబ్బంది టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చుట్టూ వారు వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. కార్యకర్తలు ఆత్మీయులు సన్నిహితులు అందరూ కూడా వారికి గౌరవ మంత్రివర్యులకు అభినందనలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కేఎస్ఎల్ గారు సాక్షి ఆత్మీయులు ఇప్పుడు కూడా వేణుగోపాలకృష్ణ గారంటే అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తులంతా కూడా వచ్చి వారికి గౌరవ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వారిని అనుసరిస్తూ వారి ప్రతి మాటలోనూ పాటలోనూ కలుస్తూ వారి మాట వారి బాధగా ఉన్నటువంటి శివన కుటుంబ సభ్యులు మా ఆత్మీయ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా కూడా వచ్చి వారిని ఆత్మీయంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో వారికి సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ కూడా కలగాలని మరింత ఉన్నత స్థితిలో రావాలని గౌరవ మంత్రి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రి గారు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నారు మీరు వచ్చిన ప్రతి ఒక్కరు నన్ను నా కృతజ్ఞతలు తెలియజేసినవే కాకుండా మీరు వచ్చి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలి దగ్గరుండి శివన గ్రామ పెద్దలు ఇప్పుడు ప్రస్తుతం మా గౌరవ మంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడు కూడా వేడు గారికి వెన్నంటి ఉండేటటువంటి సభ్యులు ఫిషర్మెన్ కమ్యూనిటీ ద్రాక్షారమ్మ వారు ఇప్పుడు వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఓకేనా ద్రాక్షారామ మణిదీప్ గారు మణిదీప్ గారు వారికి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులకి కన్నప్ప గారు అబ్బాయి రవీంద్ర అప్పు గారు ఫ్రెండ్ సర్కిల్ అదేవిధంగా ద్రాక్షారామ ఉప సర్పంచ్ శ్రీ కొన్నాల పుచ్చరాజు గారు హుస్సేన్ గారు వారికి ఇప్పుడు ప్రస్తుతం తెలియజేస్తూ స్వామివారి ప్రసాదాన్ని మీరు మాకు ఇస్తారు మేము కూడా మీకు ఆప్యాయంగా అనేటువంటి విషయాన్ని రవీంద్ర తెలియజేస్తూ దానికి ఆత్మీయంగా అభినందనలు తెలియజేసిన సందర్భాన్ని చూశారు. కమ్యూనిటీ ఆఫ్ ద్రాక్షారామ వారికి ఆత్మీయులు గన్నంటి ఉండేటటువంటి వ్యక్తులు అదేవిధంగా గంగవరం సొసైటీ పాలకవర్గ సభ్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి గ్రామ
అదే జిల్లా ఉద్యోగ సంఘ అధ్యక్షుడు శ్రీ రెడ్డిపల్లి
రమేష్ గారు గౌరవ మంత్రి వర్యులు యాద సుబ్బారావు గారు వారిని సత్కరిస్తున్నారు సందర్భాలు చూస్తూ ఉన్నాం. అదేవిధంగా విజయమోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా తూర్పు గోదావరి విద్యాభ్యాసకు ఒక వినూత్నమైనటువంటి స్థానాన్ని కల్పించినటువంటి అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ అబ్రహం గారు, ఏడీ మేకం గారు, వారిని అదే తట్టుకొని ఏసీ గారు ప్రస్తుతం గౌరవ మంత్రి వర్యులు శ్రీ చెల్లిపోటి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ సందర్భాన్ని మన విద్యాశాఖ అధికారి శ్రీ అబ్రహం గారు ఆత్మీయంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. తామరు చెట్టుబడి సంఘం పెద్దలు ఆత్మీయులు యువత అంతా దగ్గరే ఉంటుంది అని అంటూ వారికి అద్దనారు పుల్లేశ్వరరావు గారు భయ్యా కొద్దిగా అనుకుండండి ఆదివారపేట భువనేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఆఫీసర్ శ్రీ ఏటీఓ గారు గౌరవ మంత్రి వర్యులు అదేవిధంగా ఎస్టీఓ గారితో కూడి ఎస్టీఓ బృందం అంతా కూడా ట్రెజరీ బృందం అంతా కూడా గౌరవ మంత్రి వర్యులు శ్రీ చెల్లిపాటి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారికి అత్యంత సంగీభావమైనటువంటి తామరపల్లి యువత ప్రస్తుతం అబ్దునారేశ్వరరావు గారితో సమేతంగా వచ్చి మొత్తం ఆ సభ్యులు గ్రామ ప్రజలంతా కూడా గౌరవ మంత్రి వర్యులు శ్రీ తామరపల్లి నాని గారు సత్యబాబు గారు గౌరవ మంత్రి వర్యులు వారిని నూతన సంవత్సరంలో మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ చేరుకోవాలనేటువంటి విషయాన్ని వారికి తెలియజేస్తూ వారి ఆశీర్వచనాలు తీసుకున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అనేక గ్రామాలు గౌరవ మంత్రి వర్యులు గారికి అత్యంత ఇష్టమైనటువంటి గ్రామాలు అందులో ముందు వసలు ఉన్న గ్రామం తాళపాలెం ఉట్రమిల్లి తాళపాలెం గ్రామ పెద్దలు గౌరవ మంత్రి వర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని అభినందిస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ మంత్రి వర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా మాట్లాడుతూ పలకరిస్తూ మీరందరిది ఒకటే లక్ష్యం ఒకటే మార్గం ప్రజాసేవ. ఎవరైతే ప్రజాసేవ చేస్తారో వారందరికీ కూడా గౌరవ మంత్రి వర్యులు చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని నేను మీకు సేవకుడిగా ఉండాలనే మాట వారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏడుపల్లి గ్రామ పెద్దలు ఆత్మీయులు సన్నిహితులు గౌరవ మంత్రి వర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి మన మంత్రి వర్యులు జిల్లా గోపాలకృష్ణ గారు గౌరవ మంత్రి వర్యులు చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముచ్చెరు గ్రామ పెద్దలు ఆత్మీయులు సన్నిహితులు హితులు వచ్చి వారిని ఆత్మీయంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆశీర్వచనాలు తీసుకున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తామరపల్లి దళిత సంఘం సభ్యులంతా కూడా వచ్చి దగ్గరుండి అనేక రంగాల్లో మాకు ఎంతో సేవలు అందించినటువంటి ద్రోకల్ శ్రీని గారు ఆ బృందం అంతా కూడా ప్రస్తుతం గౌరవ మంత్రి వర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేసిన సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ముచ్చెరు గ్రామ పెద్దలు ఆత్మీయులు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వివిధ సందర్భాల నుంచి వివిధ ప్రదేశాల నుంచి ఆత్మీయంగా వారిని సత్కరిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆత్మీయత, స్నేహం, అనురాగం, అనుబంధం అనేటువంటి నాలుగు అంశాలే వారికి తెలిసినటువంటి మణిమాణిక్యాలు. అందుకనే వారి విజయాల పూజలో అనేక మార్గాలు అనేక మంది ఆత్మీయులకు మిత్రుడిగా సన్నిహితుడిగా ఆత్మ బంధువు ఉన్నటువంటి వ్యక్తి మన చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు. నియోజకవర్గంలో కోకల శ్రీని గారు వారి బృందం అంతా కూడా గౌరవ మంత్రి వర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని అభినందిస్తూ సత్యవాడ చిట్టపల్లి యువజన సంఘం యూత్ సభ్యులంతా కూడా వచ్చి గౌరవ మంత్రి వర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి మంచి చేస్తారు మంచి లక్షణాలు అభినందిస్తూ ఆత్మీయంగా పలకరిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి చక్కగా సురేష్ బాబు గారు చెప్పినట్టు ఈ సురేష్ బాబు గారు చెప్పినటువంటి సూచనలు పాటించి మీరంతా కూడా ఒక చక్కని క్రమశిక్షణతో మాత్రమే వస్తూ ఉన్నారండి. క్రమశిక్షణ అనేటువంటి అంశానికి ముఖ్య కారణం మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అనేటువంటి మాట గౌరవ మంత్రి వర్యులు చెప్పిన మాట నిజం చేస్తూ ఉదయం నుంచి కూడా చక్కని క్రమశిక్షణతో ఉంటూ అందరినీ పలకరిస్తూ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మూడవ వాటిని ఎప్పుడైనా సరే ప్రజాపక్షం ఉండేటువంటి మంచి వ్యక్తి ఆ మాటలు తూచా తప్పకుండా పాటిస్తూ మూడవ వాటిని అందించో ప్రభుత్వ
పదంతో ముందుకు తీసుకొచ్చినటువంటి శ్రీ మూడవ వార్డు కృష్ణ ప్రసాద్ గారు, కొంచెట్టి శ్రీ గారు, అన్నంబుద్ధి గారు, వారి బృందం గౌరవ మంత్రి వేలు శ్రీ చెల్లిపోట శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే సేవావరం గ్రామం ఎర్రపోతవరం. ఆ ఎర్రపోతవరం నుంచి వచ్చి సర్పంచ్ గారు, ఎంపీడీసీ గారు, ఆ సభ్యులు కురుపూరి సర్పంచ్ గారు, అద్దంపల్లి సర్పంచ్ గారు, వారు వచ్చి గౌరవ మంత్రి వేలు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ ప్రతి నిత్యం కూడా సేవ అనే మార్గం ద్వారా అందరినీ దగ్గర చేస్తున్నటువంటి వ్యక్తి మా వీణన్న మాట ప్రారంభించే తెలియజేస్తూ ఒక మంచి కుటుంబాన్ని. ఓకే సార్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీ కాకతీయ రాజు గారు, అద్దంపల్లి సర్పంచ్ గారు ఫస్ట్ నిజమైన సేవకుని యొక్క సేవా గుణగాలింపు అంటారు. అంటే ఒక సేవకుని చుట్టూ, ఒక ఉత్తముడి చుట్టూ, ఒక ఉన్నత చుట్టూ కూడా ఉన్నతమైనటువంటి సుగుణాలతో ప్రజలుగుతారు అంటారు. అదేవిధంగా ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి మన గౌరవ మంత్రి వర్యుల వారు, వారిని అభినందించడానికి అనేక మంది ఆత్మీయులు ముఖ్యంగా వారిని గౌరవంగా ఆత్మీయంగా తెలియజేస్తూ మా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ యొక్క డైరీ కూడా గౌరవ మంత్రి వర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి, డి గారు, ఏడీ గారు, ఏఈ గారు, బృందం ఎంసీ కొండపల్లి రవి గారు, వారి అబ్బాయి గౌరవ మంత్రి వర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు అభినందిస్తూ ఉన్నారు. మంత్రి వర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు అభినందనలు తెలియజేస్తున్నారు. రామచంద్రాపురం రైతు భరోసా కేంద్రం, అంటే రైతే తనకు ముఖ్యం, రైతు రాజుగా ఉండాలనేటువంటి లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ నెరవేరుస్తూ ఉంటారు. అయితే ఆయన లక్ష్యానికి, ఆయన లక్షణానికి ముందుండేటువంటి సభ్యులు మా రైతు భరోసా కేంద్రం సభ్యులు, మంచి చిన్న చిన్న మున్సిపల్ సూర్యనారాయణ గారు, గౌరవ మంత్రి వర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు. సంగీత అంటే ఎక్కడ చూస్తామంటే మా తమ్ముడు సూర్యనారాయణ గారి దగ్గరే చూస్తాం. అటువంటి ఆయన మంచి వ్యక్తి శ్రీ తమ్ముడు సూర్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, కాకతీయ రాజు గారు, రంగేరు ప్రజలు గౌరవ మంత్రి వర్యులను అభినందిస్తున్న సందర్భం మనం చూస్తున్న రైతు భరోసా కేంద్రం ఆర్బీకే చాలా గౌరవ మంత్రి వర్యులకు నిజమైన న్యాయం జరగాలనేటువంటి సంకల్పమైనటువంటి కొప్పిశెట్టి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో చిట్టూరు వారిపేట గ్రామ పెద్దలు ప్రిన్సిపల్ తాతాజీ గారిని, పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ తాతాజీ గారు గౌరవ మంత్రి వర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఓకే సార్, అంతేకాదు ఇప్పుడే చెప్పాను వంశీ, మీ అందరి ఫొటోస్ కూడా మేము ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తాం. అది మాకు మంత్రి గారి సూచన, ఎవరైతే అభినందించడానికి వచ్చారో వారందరికీ కూడా మీ యొక్క ఫొటోస్ ఆన్లైన్ లో వస్తాయి కాబట్టి మీరు స్వచ్ఛంగా మళ్ళా కొంచెం ఏమైనా కూడా చూడకలు. ఆ ఏర్పాట్లు కూడా మీకు చేయడం జరిగింది, అది కూడా తెలుసుకోమని. అలాగే ఆన్లైన్ లో సాయంత్రం రామచంద్రాపురం మండలంలో ఉప తహసీల్దార్ గా పనిచేసి అందరి మండలం పొందినటువంటి శర్మ గారు, ప్రస్తుతం కేకే గారు తహసీల్దార్ గా కూడా వచ్చారు వారు. అదేవిధంగా అందరి మనలు పొందినటువంటి తేజస్వరరావు గారు, రామచంద్రాపురం తహసీల్దార్ తేజస్వరరావు గారు, అదేవిధంగా గౌరవ మంత్రి వారి యొక్క ఆత్మీయులు సన్నిహితులు నిరంతరం వారి ఇచ్చిన సూచనలు ఖచ్చితంగా అంతా కూడా మా మంత్రి వారు అభివృద్ధి అనే నినాదంతో రెవెన్యూ శాఖ ప్రక్షాళన చేసినటువంటి వ్యక్తి తెలుగు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు అని తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సైడ్ ఉండాలి. ఏమండి ఏమండి కొంచెం సైడ్ కొండండి. ఏమండి ఫోన్ కూడా పక్కనండి. సేవ చేస్తుంటే మీకు నా అభినందనలు ఉండాలని మంత్రి వారికి తెలియజేసి ఈ సందర్భంలో వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. 50 మంది రెవెన్యూ శాఖ వారికి, నూతన రెవెన్యూ శాఖ సిబ్బంది, 50 మంది రెవెన్యూ శాఖ సిబ్బంది గౌరవ మంత్రి వారిని శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మొట్టమొదటి
గంగవల్ సార్ గారే చెప్పారు ఏమాటంటే నేను ఈ ఊళ్ళో శాశ్వత నివాసిని అనే మాట ఆయన 10 నిమిషం చెప్పడం జరిగింది. నాకు ఆత్మీయత ఇచ్చిన ఊరు, మంచి కుటుంబాన్ని ఇచ్చిన ఊరు నియోజకవర్గం రామచంద్రాపురం. అందుకే మనం చూస్తున్న వెనకపాలు ఉన్నటువంటిది త్వరలో పార్టీ కార్యాలయం, అంతేకాదు గౌరవ మంత్రి వారు 24x7x365 రోజులు కూడా మనకి అందరికి అందుబాటులో ఉండేటువంటి గృహం మన వెనకాల చూస్తూ ఉన్నాం. అదే గౌరవ మంత్రి వారు చింతా బాపిరెడ్డి గారు ఆత్మీయులు సన్నిహితులు. అలాగే మనం ఎందుకు చెప్పాం, మా వేణు గారికి ఇక్కడ సైట్ వచ్చి ఇక్కడ ఇల్లు అంటే కారణం మా మహాలక్ష్మి ఓనర్స్ వారికి, ముఖ్యంగా రాము గారు, రాము గారికి మేము మీకు రుణం చేస్తున్నామండి. ఎందుకంటే అంటూ అదేవిధంగా రాయల్ గార్డెన్స్ అంటూ ఐసీడిఎస్ సార్ కొంచెం మల్లి బాబు గారు దగ్గర వాస్తవాలు తెలుగువారి శ్రీనివాస వేణుగోపాలరెడ్డి గారిని, అదేవిధంగా కోటగుంట గ్రామస్థులు గౌరవ మంత్రి వారు శ్రీ తెలుగువారి శ్రీనివాస వేణుగోపాలరెడ్డి గారిని ఆత్మీయ ఇప్పుడు మన కోటగుంట బృందం వారిని అభినందిస్తున్నారు. నిరంతరం వారు విన్నట్టు ఉన్నారు, వారి ఆలోచనలో కలిశారు, వారి మాటల్లో కలిశారు. అంతేకాదు తీగగౌరవ మండలాన్ని ఉన్నత స్థానంలో ఉంచారు మా జడ్పీడిసి గారు. వారి సతీ సమేతంగా వారిని అభినందిస్తూ ఇదే సేవను కొనసాగింది. మీరు ఇప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో నిష్పక్షపాతంగా అత్యంత విజయవంతంగా చేశారంటే అది ఖచ్చితంగా అక్కడే టీపీ ఆఫీస్ చెబుతుంది. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ లైవ్ జరుగుతుంది, మీ మధ్యలో రాకూడదు. నాయక్ గారు గౌరవ మంత్రి వారు శ్రీ చెల్లిపారు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు, వెల్ల సచివాలయ సిబ్బంది కూడా వారు, సెక్రటరీ గారు, ఈఓ గారు, గౌరవ మంత్రి వర్యులు, శ్రీ చెల్లిపారు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు, డీపీఓ, మా పంచాయతీ స్టాఫ్, మా పంచాయతీ అని వారిని అభినందిస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. వారికి గౌరవ మంత్రి వర్యులు శ్రీ చెల్లిపారు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి అత్యంత ఇష్టమైన ఉంటారు. మాదిగా ఐక్య వేదిక అంటూ అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాల ద్వారా సామాజిక చైతన్యం అనే ఒక విప్లవాన్ని గౌరవ మంత్రి వర్యుల గారికి అత్యంత ఇష్టం. బాబు గారు మాదిగా ఐక్య వేదిక ఆత్మీయులు సన్నిహితులు మన నాయకుడికి గజమాలతో సత్కారం సందర్భాన్ని చెప్పండి. అన్నా నీకు చెప్పినప్పుడు మరి కిషోర్ బాబు గారు వాళ్ళ బంధువు నేతలు చిన్నబాబు గారు పసపూరి మరి వాస్తవ్యులు చెప్పండి. మనం చూస్తూ ఉన్నాం, ఒకసారి చూడండి. ఓకేనండి, గారు పసపూరి మా బృందం అంతా కూడా వచ్చేయన్నారు ఇక్కడికి. వికాస్ గారు రమణ గారు అభినందిస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గారు, ఓకే సార్. హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి, అనుసరి ప్రభాకర్ రావు గారు, బీసీ కార్పొరేషన్ బృందం అంతా కూడా తరలి వచ్చి సమాజమైనా సరే రాజ్యమైనా సరే వెన్నెముక బీసీలు. ఎందుకంటే అనేకమైనటువంటి కులవృత్తుల ద్వారా, అనేకమైనటువంటి సామాజిక చైతన్యం ద్వారా అవసరమైనటువంటి ఆత్మీయంగా అభినందనలు తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మండల విద్యాశాఖ అధికారి శ్రీ అల్ప సత్యరాజు గారు, చెల్లిపల్లి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి నూతన సంవత్సరంలో మీరు మరిన్ని విజయాలు సాధించాలి, మరిన్ని సేవా కార్యక్రమాలు. అదేవిధంగా వారిని అభినందించడానికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రీరెడ్డి గారు, నాయి గారు, ఈరోజు నిరాశైనటువంటి వార్తలు ఇస్తున్నటువంటిది ఏదైతే నిజమో, నిజమైన వార్తలు ఇస్తూ నిరాశైన వార్తలు జర్నలిజానికి విలువిచ్చేటటువంటి వ్యక్తులు ఎక్కడున్నారా అంటే విలేకరులే అంటారు. ఆ బృందం అంతా కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ మంత్రి వేళ్ళు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని అభినందిస్తున్న సందర్భాన్ని మనం చూడబోతున్నాం.
ఫస్ట్ గద్దర్ వెంకటేశ్వర గారు ఆ సిడీ సాయిని అది ఆశీస్సులు మీకు ఎలా ఉండాలని వారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు ఉండాలని సుధాకర్ గారు వారు ఆత్మీయంగా అభినందిస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా విలువలతో కూడినటువంటి జర్నలిజానికి నికాన్స్ అయినటువంటి నిదర్శనమైనటువంటి మా ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు వారి గౌరవ మంత్రివర్యులు శ్రీ జిల్లా కార్యక్రమాల ద్వారా అందరి మన్నలు పొందినటువంటి జగన్ నాయకులపాలెం సర్పంచ్ మా అనిశెట్టి రామకృష్ణ గారు వారు ప్రింటెడ్ ప్రస్తుతం ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా గారు జగన్ నాయకులపాలెం సర్పంచ్ వారి బృందంతో వచ్చి గౌరవ మంత్రివర్యులు శ్రీ తెలుగుపల్లి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారిని అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా గొల్లపాలెం డాక్టర్ గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ తెలుగుపల్లి వేణుగోపాల కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆశలు తెలియజేసుకుంటూ మన దాల శ్రీనివాస్ గారు అదేవిధంగా సూర్యప్రభా శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా మంచి ఆత్మీయులు ఆయన కూడా మంచి వ్యాఖ్యాత జగన్ నాయకులపాలెం సర్పంచ్ గారు వారి బృందం అంతా కూడా అనిసరి రామకృష్ణ గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ తెలుగుపల్లి శ్రీనివాస గోపాలకృష్ణ గారిని అభినందిస్తున్న సందర్భంలో ఉప సర్పంచ్ మా చిన్నబాబు గారు బృందం అంతా కలిపి వారిని అభినందిస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఫైర్ సిబ్బంది అగ్రిమాత ఇందాక చెప్పిన 24 మనకి రామచంద్రాపురంలో మంత్రివర్యులు ఏ చెప్పినా సరే తూత తప్పకుండా పాటిస్తూ అనేక మందిని ప్రాణ ఆస్తి నష్టం నుంచి కాపాడినటువంటి ఫైర్ శాఖ సిబ్బంది గౌరవ మంత్రివర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. గ్రామ పెద్దలు గౌరవ మంత్రివర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అంజూరు గ్రామ పెద్దలంతా కూడా వచ్చి ఉన్నారు. అదేవిధంగా రామచంద్రాపురం ఫుట్వేర్ యూనియన్ సభ్యులంతా కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ చెల్లిపాయలు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారికి దంగేరు కుంచెట్టి లక్ష్మణ్ గారు ఎంపీడీసీ గారు సర్పంచ్ గారు కుంచెట్టి వెంకటరమణ గారు రాస్తూ ఉన్నాం. అదేవిధంగా 6వ వార్డు కౌన్సిలర్ గానే కాదు గౌరవ మంత్రివర్యులు గారికి ఇష్టమైన వ్యక్తుల్లో గౌరవ మంత్రివర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. శ్రీ మేడిసిరి శేషారావు గారు వారి ఆత్మీయులు అంతా కలిసి గౌరవ మంత్రివర్యులు శ్రీ వేణు గారికి మీ మాటలో మీతో ఉంటాం మీ బాటతో ఉంటాం మీతో కలిసి నడుస్తాం మీ మాటే మా మాట అనేటువంటి నినాదానికి గుర్తు ప్రతి కార్యకర్త తెలియజేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళాలి. శేషారావు గారు ప్రస్తుతం శేషారావు గారు ఆమెకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. యాజమాన్య సభ్యులు ఆత్మీయులు గౌరవ మంత్రివర్యులు శ్రీ చెల్లిపల్లి శ్రీ తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముబారక్ రామచంద్రాపురం యాజమాన్య సిబ్బంది వారికి అభినందనలు తెలియజేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మెడికల్ సిబ్బంది 50 మంది మెడికల్ సిబ్బంది అంతా కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ జిల్లా శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారికి అభినందనలు తెలియజేయడానికి సంసిద్ధులై ఉన్నారు. గుంటూరు వైద్య సిబ్బంది మెడికల్ తిరుపతి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలి. సుబ్రహ్మణ్యం గారు గుంటూరు ముఖ్యంగా కరోనా టైంలో అత్యంత మారుమూల గ్రామం అయినా సరే దుగ్గూరులో కరోనా సంబంధించినటువంటి టెస్టుల్ని చాలా ఎక్కువ చేసిన గ్రామం దుగ్గూరు గ్రామం. ఆ దుగ్గూరు గ్రామం మెడికల్ ఆఫీసర్ గారు సిబ్బంది గౌరవ మంత్రివర్యులు శ్రీ చెల్లిపల్లి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారికి అభినందనలు తెలియజేసిన సందర్భం. అదేవిధంగా ఎంటర్సిటీ సిబ్బంది స్టాలిన్ గారి అబ్బాయి రామారావు గారు గౌరవ గౌరవ మంత్రివర్యులు శ్రీ చెల్లిపల్లి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గారిని అభినందిస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. బస్సు భయ్యా సైడ్ ఉండాలి అన్న సర్పంచ్ గోపి గారు ఆత్మీయంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. చూస్తాం కలిపి
ఉంటే ఏ కార్యక్రమమైనా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలం అనేటువంటి మాట మనం చెబుతూ ఉంటాం. రామచంద్రపురం నియోజకవర్గంలో అనేక రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వారి బృందం మరి వారి బృందం వచ్చి గౌరవ మంత్రి వారి వారికి ఆ దేవుని ఆశీస్సులు ఆ దైవ సంకల్పం దైవానుగ్రహం మా ఆత్మీయ సహోదరిని నిత్యం కూడా వేణు గారి వారికి బిడ్డగా ఎప్పుడు కూడా మా వేణు గారు భావిస్తూ ఉన్నారు. దేవాదాయ శాఖ ప్రభాస్ సింగ్ ఒకసారి చూడాలి అందరినీ గారు ప్రతి ఒక్కరిని కూడా మంత్రి గారికి దగ్గర తీసుకొచ్చి వారికి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ సార్ ఒకసారి మన మంత్రి వారి వారి ఆశీస్సులతో ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం జరగడం ఆ దేవుని ఆశీస్సులు తీసుకున్న తర్వాత మరొక ఆశీస్సులు సార్ ఒకసారి ఈసారి ఏడుకొండల గారు ఈ రోజే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేవుని ఆశీస్సులతో పాటు మా వేణు గారి ఆశీస్సులు కూడా మాకు ఉండాలనేటువంటి మాట వారు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. ఇక్కడ మనకు రెండు దేవాలయాలు ఫస్ట్ ఫోర్ చైర్మన్స్ ఇక్కడ రావడం జరిగింది. పాలకవర్గ సభ్యులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరినీ కూడా మా విజయదర్గ గారు ఒక్కొక్కరిని కూడా మంత్రివర్గ వారికి పరిచయం చేస్తూ ముందుకు తాగుతారు. సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిత్యం కూడా వీణు వారి యొక్క ఆలోచనతో వారి ఆశయాలతో వారి ఆ మాటలో వారి ఆశీస్సులతో డైరెక్టర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా కూడా వారు లక్ష్మీ గణపతి క్లాత్ అసోసియేషన్ సభ్యులు గౌరవ మంత్రి వారు శ్రీ చెల్లిపాడు శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. టేకూరి సత్యనారాయణ గారు విజయ్ కుమార్ గారు తుమ్మూరి శుభలక్ష్మి గారు దనాల సురేష్ గారు అన్న కొద్దిగా వెనక్కి గారు గోవింద్ గారు జనం పాల్గొన్నటువంటి ఆత్మీయులు సన్నిహితులు అంతా కూడా వచ్చి మా టేకూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి రావడం జరిగింది. తుమ్మూరి శుభలక్ష్మి గారు ఎంపీడీసీగా ఒకేలా చూడాలండి అందరూ. గోపాల్ సింగ్ గారు వారి బృందం అదేవిధంగా ప్రముఖ న్యాయవాదులు శ్రీ నారాయణరావు గారు ఆధ్వర్యంలో ఎలా చూడండి భయ్య ఒకసారి జిల్లా వ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఆత్మీయులు మన వేణు గారి సొంతం. వారు ఎక్కడున్నా సరే వేణుగారి యొక్క సేవా సమితి వేణు సేవా సమితి సభ్యులంతా కూడా వచ్చి అదేవిధంగా వాకలకొండ నుంచి వచ్చినటువంటి వారంతా గొప్ప మంత్రి వారిలో శ్రీ చెల్లిపడ శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కోరుతా ఉన్నాం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వేడు చక్కని ఏర్పాట్లు చేశారు. మన విజయ సర్గు గారు అదేవిధంగా గొల్లపాలెం మా డాక్టర్ గారు ఆయమో మన మున్సిపల్ చైర్ పరిషత్ శ్రీ గాంధీ కొట్టి శ్రీదేవి శ్రీధర్ గారు కలిసి ఆత్మీయులు వారికి మరొక ఒక చక్కని జాబిక్ గా ఉంచుకోవాలనుకుంటారు. అది ఖచ్చితంగా ఏర్పాటు మనం వేణు గారు ఆల్రెడీ చేసి ఉన్నారు. మీ అందరికీ మీ ఫొటోస్ అందుతాయి ఆన్లైన్ లో. యువకులు ఉత్సాహవంతులు ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా అభినందిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మాకు రాస్తారా
కాకినాడ నిలవత్తు దేవుడికి నిలవత్తు సేవా సేవ దేవుడికి అంటే సేవరే మాదలి అడవిట్లో ఉండి ఉండడం వారికి గజమాలతో ఆత్మీయంగా సన్నిహితంగా వెళ్ళే సందర్భాన్ని మనం చూసిన చప్పలు తెలియజేయండి మిత్రులారా. ఇది కదా ఒక సేవకి నిలవత్తు నిదర్శనం ఆత్మీయత సన్నిహితంగా చేసేటువంటి సత్కార మహోత్సవం కింద ఉంది సార్. ఎవండి అది వచ్చాడు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు కేకుమూడి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలోను మంత్రి గారిని అభినందిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. పలువురు కార్యకర్తలు మంత్రి గారిని అభినందించడం వచ్చిన వాళ్ళంతా ఫోన్ చేసి తిరుపతి ప్రసాదం తీసుకున్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాము. రండి. ఓకే సార్. 2022 అలాగే తుప్పిశెట్టి సీతారా గారు అచ్చినబాబు కంపతి గారు అయినా గౌరవనీయులు మరి బీసీ సంపూర్ణ శాఖ వచ్చిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవే మా నూతన సంవత్సర శుభాకాంక్షలు అచ్చినబాబు గ్రామ ప్రజలకు గ్రామ వాటి అమ్మా గారు కోరంపూడి పద్మావత గారు శుభాకాంక్షలు తెలియజేయడానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు దగ్గర జరిగింది. ఫోన్ చేసి తిరుపతి సభ స్వీకరించవలసిన మనం చేస్తున్నాం. వచ్చిన వాళ్ళంతా ఫోన్ చేయలేము. స్వాగతం. మా వేదమ్మ గారికి ఎంత ఇష్టమైనటువంటి రోజు వారు ఇటువంటి రోజునే కొత్త సంవత్సరంలో గడువు పెడుతూ వారి యొక్క ఫలాలటువంటి భావమే మన వేదమ్మ గారు బుద్ధనంక గ్రామ పంచాయతీ పరిషత్ గారు వేదమ్మ గారికి శుభాశీస్సు తెలియజేస్తా ఉన్నారు. తెలుసుకునే వాళ్ళం మరి ఈ రోజున ఏ కార్యక్రమం చేసినా ముందుగా చూడండి గాంధీ మహాత్ముడికి దూరమాల వేసి వారి యొక్క దినచర్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మాలాంటి చిన్నవాళ్ళందరినీ కూడా ఓకే సార్ ఒక నాయకుడిగా తయారు చేసేటువంటి బాధ్యతగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగు పెడుతూ మన రామచంద్రపురం కుటుంబాలందరిలో కూడా నేను మీ శ్యాంప్రసాద్ గారు మన వీరాన్న గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ ఆశీర్వాదం కోసం విచ్చేస్తున్నారు. ఓకే సార్. కన్నికా పరమేశ్వర గారు వైఎస్ఆర్ తరఫున మా పద్నాలుగు గణపతి గారు డిసిసి డైరెక్టర్ ఆధ్వర్యంలో వీరాన్న గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి విచ్చేస్తున్నారు. వారికి వీరాన్న గారు అలాగే చంద్రకాపు గారు సజావంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. మా వేణాల గారికి శుభాశీస్సులు తెలియజేస్తా ఉన్నారు. సురేష్ గారు ఎప్పీడీసీ గారు మంగతాయారు గారు చంద్రకాపు గారు మా పసపూడి వాసులు రెడ్డి గారు మా వేణాల గారికి శుభాశీస్సులు తెలియజేయడానికి గుర్తిస్తూ ఉన్నారు. నూతన సంవత్సరం శుభాకాంక్షలతో ఆర్యటం వేరన్న సైన్యం వచ్చేస్తున్నారు. ఒకసారి కాపురంలో మన మంత్రివర్యులకి చిరు సత్కార కార్యక్రమం జరుగుతూ ఉంది. మన అలాగే కార్యకర్తల అభివృద్ధి నా చేయమని మా బాధ్యత తీసుకుని జగనన్న సంబంధించిన పనులు మా వేరన్న మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఈ పండుగ వాతావరణం తీసుకొచ్చిన మా వేణన్న గారికి మరొక్కసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్. కూటి విభాగంలో వేణన్న గారిని ఆనందిస్తూ తలుచుకుంటూ అపార గారు దేవస్థానం ఎత్తుకుటి విభాగం
కదపక మీ అమ్మా వచ్చు సార్ భయ్య ఎలా ఎలా చూడండి భయ్య ఒకసారి మళ్ళా ఉపాధ్యక్షులు బాబీ గారు వారి యొక్క మిత్రతో వారి వేదాల గారికి శుభాశిస్ తెలియజేస్తా ఉన్నారు. ఓకే సార్ అందరూ ఇలా చూడండి ఒకసారి ఓకే సార్ ఎలా చూడాలి సార్ వంశీ గారు ఇటు ఓకే ఎలా చూడాలండి ఏమండి రామచంద్రపురం మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలు అమృతవల్లి గారు మన వీణాల గారు బాబు అన్న మాస్క్ తీసుకోండి రామగారు అమృతవల్లి గారు మాస్క్ తీయండమ్మా భయ్యా చూడండి ప్రతి ఒక్కరికి కూడా మరి మన వీణాల గారు అటువంటి వయసులో వారు కూడా సేవ చేస్తారని ముందుకు వచ్చినటువంటి వారు కూడా కార్పొరేషన్ సభ్యుల సభ్యత్వం ఇచ్చినటువంటి వీణాల గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. సార్ ఒకసారి ఓకే సార్ వీణాల గారు అభిమాని ఓకే సార్ హైదరాబాద్ సర్పంచ్ అయినటువంటి చింతపల్లి సురేష్ గారు ఇలా చూడండి ఒకసారి సార్ ఇలా చూడండి మండపాట
ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసేవారా సార్? ఇంకా భోజనం చేయవలసిన వాళ్ళు ఎవరు ఉంటే తొందరగా భోజనం చేయవలసిన కోరుతా ఉన్నాం. ఓకే ఒక సింగిల్ దేది. ఓకే సార్. ఓకే అండి. ఓకే సార్. క్యాండిడేట్ వీడియో అయితే ఎక్స్ట్రా అవుతుందని చెప్పి ఫుల్ డేసెడ్. ఓకే సార్. ఓకే ఓకే నంబర్ అంత కన్ఫర్మ్ అండి. ఆర్డర్లో మూడు ఉంటాయండి. ఆ నెంబర్ నొక్కితే మూడు వస్తున్నాయి. వంశీ గారి దగ్గర 24 ఫ్రేమ్స్ లేదు వంశీ గారి దగ్గర ఉంటుంది కదా. లింక్ అప్లోడ్ చేస్తారు సార్. సార్ తర్వాత కూడా బాగా చెప్పండి. ఇంకో చర్చ ఏండి గురుగారు కదపకండి. ఆయన
బాబు గారు గణేష్ గారు రాజు గారు మా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు మా వీణాల గారికి అంగరక్షులుగా వ్యవహరిస్తాం తీసుకుంటాను ఓకే సార్ కదప కదప కదపకు కదపకు మరి పొత్తుపించి కూడా వారి డ్యూటీలో లేకపోయినప్పటికీ ఇది డ్యూటీ అని భావించి మా వీణాల గారు ఉన్నటువంటి ఉన్నది మీద అభిమానంతో మరి ఇక్కడ ఆయన మళ్ళీ డ్యూటీ చేసినట్టుగా మేము ఫీల్ అవుతా ఉన్నాం వారు ఈ నూతన సంవత్సరం శుభాశం పొద్దున్న ఆగించిన ఓకే సార్ మైకర్ ఓకే సార్ అలాగే విశ్వ బ్రాహ్మణ వీళ్ళందరూ కూడా మన వీణాల గారికి సుమారు తెలియజేట్టుకు ఇక్కడ ఇచ్చేస్తున్నారు అయ్య మీరు ఉంటారా ఎక్కడ వరకు బస్ అందరూ ఎలా చూడండి అన్న 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 కొద్దిగా అన్న కొంచెం అనకుండా ఆస్తి లేదు కదా గురుగారు చేయి కొంచెం చేయను ఓకే ఇలా చూడండి రెడీ ఇలా చూడాలి ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఆయన అన్లిమిటెడ్ ఓకే సార్ అంటే వెనక ఉండాలి ఓకే అండి నేను తింటే అసలు
సార్ ఇలా చూడాలి సార్ చూడి ఓకే సార్ వేరే చెప్పండి రెండో చిప్లో అని చెప్పండి రెండో చిప్లో 82 లేదన్న రెండు సంవత్సరం పడకాన్ని లవ్ చేసుకున్న ఆ రోజు కలిసి హీరో డ్రాలు ఓకే సార్ ఒక రెండండి సార్ ఎందుకు ఎడతా దేనికి ఎడతా తెలియదు ఎడతా అన్న ఇలా చూడండి అన్న ఫస్ట్ కెమెరా చూడండి మంచిగా రెడ్డు గురుగారు సార్ ఎలా వచ్చింది సార్ 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 మీరు ఇటు వచ్చిన వైడ్ గా ఉండాలి ప్లేస్ ఉంది కదండి అందరూ ఆడతారు ఫ్లాట్ గా ఓకే సార్ అందరూ ఎలా చూడండి ఒకసారి ఓకే హోటల్ మాకు వస్తానే ఒకరి డైలీ పెట్టుకోండి సాయంత్రం లింక్ వచ్చి అప్లోడ్ అయితే చేసుకోండి గ్రూప్ లో ఓకే సార్ ఓకే అండి ఓకే సార్ ఓకే సార్ చేసి వెళ్ళవలసిందిగా ఓకే ఎలా చూడండి సార్ సార్ రెండు ఒకసారి హలో పొద్దున్న అంజనీయ కొద్దిగా అనుకోండి
ఎంత పూలు లక్ష వస్తాయా తక్కువ ఉంటాయి కదా మీ రేటు కాదమ్మా సాయంత్రం కదా ఇంత ఫోన్ చెప్పండి అండి గురుగారు అధికారులు సిబ్బంది రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాధ పండితులు రాజాశీర్వచనంతో మన మంత్రి గారిని ప్రసాద్ గారు కేఎన్విడి ప్రసాద్ గారు ముఖ్యాలతో ఆయన సత్కరిస్తున్నారు మన అందరం కలిగిస్తున్నాం అలాగే ద్రాక్షారామకు చెందిన వ్యాధ పండితులు మన అందరికీ నేను అడిగి ఒకటి